నమస్తే లాస్ట్ వన్ వీక్ నుంచి ఒక ట్రెండింగ్ టాపిక్ మన ముందు కనబడతా ఉన్నది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో బిగ్ పొలిటికల్ డెవలప్మెంట్ ఆర్ఎస్పి కేసీఆర్తో చేతులు కలపడం బీఎస్పి బీఆర్ఎస్ పొత్తు సో ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతున్నది సో దీని మీద కౌంటర్ల మీద కౌంటర్లు నడుస్తూ ఉన్నాయి ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు మనం కూడా చాలా ఇంటర్వ్యూలు చేసినాం ఈ అంశం మీద సో ఒక వర్షన్ ఒకలాగా వినబడుతున్నప్పుడు ఇంకొక వర్షన్ కూడా తీసుకోవాలి కాబట్టి సో అందులో సరే బీఆర్ఎస్ లీడర్లు అయి ఉంటే నేను మాట్లాడకపోయి ఉండేవాడిని కావచ్చేమో కానీ ఆర్ఎస్పి అయినాడు కదా సో ఆర్ఎస్పి కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాబట్టి సో సార్ని నేను రిక్వెస్ట్ చేసి సో ఈ అన్ని అంశాల మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తే సో డైరెక్ట్గా ఆయన మన తొలి వెలుగు స్టూడియోకి వచ్చారు సార్ నమస్తే నమస్తే రావు గారు థ్యాంక్ యూ సో మీకేం నేను థ్యాంక్స్ చెప్పాలి సో ఎందుకంటే చాలామంది మీ మీ గురించి చాలా ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని విమర్శించారు సో మీ నిర్ణయం తప్పు పట్టారు చాలా ఇంటర్వ్యూస్ చేసిన నేను కూడా చాలా మంది స్వాగతించారు కూడా మీరు వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తారు స్వాగతం స్వాగతించిన వాళ్ళ బైట్స్ కూడా మేము ప్లే చేసినాం థ్యాంక్ యూ సో మీ ట్వీట్ ప్లే చేసినాము ఇంకెవరు మన పెద్దపల్లి గా ఉన్న సో తను మాట్లాడింది కూడా మేము అద్దంకి దాకర్ గారు కూడా అద్దంకి దాకర్ గారు ఇంటర్వ్యూ చేసినాను నేను ఇవన్నీ మేము కూడా చేసినాము సో ఎనీవే సో ఎట్లా మీకు నైతికత అనిపిస్తున్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పొట్టు పొట్టు అసలు నా క్వశ్చన్ కంప్లీట్ కాలేదు సార్ సో ఎంత తిట్టాలనో అంత తిట్టినారు సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ రా రాకుండా ఉండడానికి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు చాలా గట్టిగా కష్టపడ్డారు ముఖ్యంగా టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ లాంటి నిరుద్యోగుల అంశంలో పెద్ద ఎత్తున మీరు ఆధారాలతో కూడిన వాస్తవాలను బయటపెట్టినారు సో ఇవన్నీ జనం నమ్మారు కేసీఆర్కి ఓట్ వేయలేదు సో వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు ఇంత జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక రెండు నెలలు తిరిగే లోపుగా మీరు మళ్ళీ వాళ్ళ వాళ్ళతో చేతులు కలిపినారు ఎట్లా ఇది నైతికత అనిపించుకుంటున్నారు ఇది నైతికత అంశం కాదండి మొట్టమొదట నేను కేసీఆర్ గారిని పొట్టు పొట్టు తిట్టాను అనేది కరెక్ట్ కాదు నేను ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వంలో జరిగిన విధానాల వల్ల తెలంగాణలో ఉండే నిరుద్యోగులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ రకరకాల యువకులు చాలా బాధల్లో చాలా వేదనలో ఉన్నమాట వాస్తవం నా దృష్టికి వచ్చిన విషయాల మీద నేను ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నేను అలుపెరగని పోరాటం చేసిన సో అంతే తప్ప నేను కేసీఆర్ గారిని ఏదో వ్యక్తిగతంగా పొట్టు పొట్టి తిట్టడం అనే ఆ తిట్టడం అనే సంస్కృతికి చెందినవానికి కాదు నేను నేను ఆ సంస్కృతిలో పెరగలేదు ఓకే ఆ సంస్కృతి నేను నమ్మను కూడా నాలుగు మాటలు కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డిని గట్టిగా ప్రభుత్వం ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు వేదన కలిగినప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళకు సంఘీభావంగా వాళ్ళకు న్యాయం జరగాలని పోరాడిన మాట వాస్తవం నేను కాదంటలేం కానీ ఈ రోజు మీరు నైతికత అనే దీనికి నైతికతకు మీరు దయచేసి ముడిపెట్టకండి నేను ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ పార్ జాతీయ పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఆ ప్రస్థానంలో బహుజనులను అధికార పీఠానికి దగ్గరికి తీసుకుపోయే క్రమంలో ఎన్నో వ్యూహాలు ఎన్నో ఎత్తుగడలు ఎన్నో మలుపులు ఉంటాయి ఆ మలుపులన్నిటిని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ వ్యూహాలను అర్థం చేసుకొని ఆ ఎత్తుగడలు అవలంబిస్తూ మా గమ్యానికి చేరుకోవాలి సో అంతే తప్ప నేను ఎప్పుడు కూడా ఇతనైనా పర్మనెంట్ శత్రువు ఇతనైనా పర్మనెంట్ మిత్రుడు అనే భావనలో నేను పోకుండా నా స్పష్టమైన లక్ష్యం నాకు నా నా లక్ష్యం మీద నాకు స్పష్టత ఉంది బహుజనులను అధికార పీఠానికి దగ్గరగా తీసుకుపోవాలి అనే లక్ష్యం కోసమే నేను పనిచేస్తున్నా నేను ఆ లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ఆ క్రమంలో ఎక్కడ వీలైతే అక్కడ నేను ఫాస్ట్ లైన్కి వెళ్తా లేకపోతే మిడిల్ లైన్కి వస్తాను లేకపోతే స్లో లేనికొస్తా ఇది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ ఆనాడు ఆ పరిస్థితులను బట్టి నేను నిర్ణయాలు తీసుకుంటాను సో ఇప్పుడు నేను ఎక్కడ కూడా నేను అనైతికమైన పని చేసినా నేను అనుకోవడం లేదు రాగల ఇసలు ఈ అంటే ఈ పొత్తు విషయంలో నైతికతను తీసుకురావడం అనేది ఒక చాలా బాధాకరమైన అంశం అంటే మీరు ఏమంటున్నారు అన్ని పొలిటికల్ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి నేను కూడా ఒక పార్టీ నేను ఒక రాజకీయ నాయకుడిని కాబట్టి నేను ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఏ పార్టీ ఈ ఈ ఈ దేశంలో పొత్తులు పెట్టుకోలే అని ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు అవును సింపుల్గా అవును ప్రతి పార్టీకి కూడా వాళ్ళ వాళ్ళకు ఒక రాజకీయ లక్ష్యం ఉంటుందండి వాళ్ళు ఆ పార్టీ పెట్టిందే ఒక రాజకీయ లక్ష్యం కోసం పెట్టిండ్రు ప్రతి పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది ఒక ఎత్తుగడ ఉంటుంది వ్యూహం అనేది ఒక దీర్ఘకాలికంగా ఉంటుంది స్వల్పకాలికం ఉంటుంది కొన్ని ఎత్తుగడలు ఉంటాయి ఆ ఎత్తుగడలను బట్టి వాళ్ళు ఆనాడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఎప్పుడు నైతికత అంశం అనేది వస్తుంది అంటే రావు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏ వర్గ ప్రయోజనాలే పునాదిగా ఏ మహనీయుల త్యాగాలే పునాదిగా ఏ వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చామో ఆ వర్గాలకు వెన్నుపోటు పడిచినప్పుడు ఆ వర్గ ఆ మహనీయులు చేసిన త్యాగాలకు మరి నీళ్ళు వదిలినప్పుడు అప్పుడు మీరు నైతికత అంశాన్ని తీసుకురావాలి ఇక్కడ నేను ఎక్కడ కూడా అనైతిక పని అనైతికమైన పని చేయడం లేదని చేసిన నేను అనడం లేదు అసలు ఎట్లా అనైతికం అవుతుందండి మీరు ఒక్కసారి రవుగారు మీరు ఒక నిమిషం టైం ఇస్తే నేను చెప్తాను నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రైట్ ఆయన మొన్నటి వరకు నరేంద్ర మోడీ గారిని తిట్టి మీరన్నా పొట్టు పొట్టుగా తిట్టి ఆయన అసెంబ్లీ సాక్షిగా భార్యనే వాడు దేశం నేను చూసుకుంటాడు అని అసెంబ్లీ సాక్షిగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే నరేంద్ర మోడీ గారి పర్సనల్ విషయాల మీద కూడా అసెంబ్లీ సాక్షిగా కామెంట్ చేసి అదేవిధంగా నరేంద్ర మోడీ అంటే దేశం ముందు పోదని ఆ పొత్తు నుంచి బయటికి వచ్చి నరేంద్ర మోడీని ఘోరంగా విమర్శించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అది ఇది చేయని చంద్రబాబు నాయుడు చేయలేదని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇలా ఏం చేసిండు చంద్రబాబు నాయుడు జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కూటమైనవి భారతీయ జనతా పార్టీకి ఆరు సీట్లు అవును ఆరు సీట్లు ఎంపీ సీట్లు తర్వాత పదో పన్నెండో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిండ్రు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన కళ్ళ ముందర కనిపిస్తున్నది అరవింద్ కేజ్రీవాల్ గారు ఎవరికండి వ్యతిరేకంగా పోరాటం చేసిందాన ఆనాడు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అరవింద్ కేజ్రీవాల్ అన్నాసాహెబ్ హజారే బాబా రామ్ దేవు ఇంకెంతో మంది కలిసి వీళ్ళకు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పోరాటం చేసిండ్రు ఆయన షీలా దీక్షిత్ గారిని ఓడగొట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు కూడా ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు ఆయన ఈరోజు ఎవరితో చేతులు కలిపిండీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిండడు సో నేను ఏమంటే మీరు ఈ రాజకీయాల్లో ఈ పొత్తులు అనేవి చాలా సహజం ఒక్కటే ఏంటంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఎప్పుడు మనిషి నైతికత ప్రశ్నలోకి వస్తుందంటే అంటే తను ఏ వర్గ ప్రయోజనాల కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చి ఏ వర్గ ప్రయోజనకైతే రాజకీయ రాజకీయాల్లోకి రాజకీయాలకు వచ్చి ఆ వర్గ ప్రయోజనాలకు నీళ్ళు వదిలినప్పుడే తిలోదకాలు చేసినప్పుడే అప్పుడే ఉన్నాయి కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు బీజేపీతో తెలుగుదేశంతో అరవింద్ కేజ్రీవాల్ తో ఇంకో పార్టీతో ఇంకో పార్టీతో కంపేర్ చేసుకుంటున్నారు మీరు మిమ్మల్ని ఒక స్టేట్స్ మెన్ గా జనం చూసినారు ఈయన వస్తే మా మా జీవితాలు మారుతాయి ఉద్యోగాలు వస్తాయనో లేకపోతే చదువుల్లో ఆలోచించినారు పర్ఫెక్ట్ ఆ తానులోంచి కూడా నేను ఒక ముక్కనని చెప్తున్నట్టుగా కనబడుతున్నది కొంత మీరు నన్ను అట్లా అంత స్వచ్ఛమైన లో నేను ఏమంటున్నాను అంటే మీరు ఆ విధంగా అట్లా చూడొద్దు అంటున్నారు పాలిటిక్స్ ఆ విధంగా చూడకండి మన నైతికత పర్సనల్ గా ఉండి మీరు రాజకీయాల్లో ఏది మీరు ఏ విధంగా పని చేస్తారనేది ఎట్లా నిర్ణయించబడుతుంది అంటే మీ మనసులో ఏ వర్గ ప్రయోజనాలు ఉన్నాయనేదే రాజకీయాల్లో మీరు తీసుకొచ్చే విషయాలు కానీ లేకపోతే రాజకీయాల్లో మీరు సంఘర్షించే విషయాలు కానీ లేకపోతే రాజకీయాల్లో మీరు అమలు పరిచే విధానాలు కానీ అవన్నీ కూడా మీ మనసుల నుంచే వస్తాయి మీ మీద పాయింట్కి నాకు ఒక ఆన్సర్ దొరికింది ఏంటంటే ఇంతకు మించి మనం ఏమి చేయలేము ఇప్పుడున్న రాజకీయాల్లో ఇవి తప్పవు ఈ పొత్తులు ఎత్తులు అన్నవి తప్పవు అన్న యాంగిల్ మీ మీలో కనబడతా ఉన్నది నాకు రాజకీయాల్లో వ్యూహాలుంటాయి ఉంటాయి వర్గ ఉంటాయి వర్గ ప్ర నువ్వు ఎక్కడికి ఏ పొజిషన్కి పోయినా కూడా నువ్వు ఏ వర్గాల కోసం రాజకీయాలకు వచ్చినా ఆ వర్గ ప్రయోజనాలు నీ గుండెలో పెట్టుకొని నీకు అధికార పీఠం దొరికినప్పుడు ఆ వర్గ ప్రయోజనాల గుండెలో ఉన్న వర్గ ప్రయోజనాలు బీఆర్ఎస్తో తో పొత్తు ద్వారా ఏం నెరవేరే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు మీ వర్గ పార్టీ పూర్తిగా విధ్వంసం చేసింది చాలా చాలా మంచి ప్రశ్న వేసిండీ మీరు మా వర్గ ప్రయోజనాలు బీఆర్ఎస్తో మేము పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నామండి తప్పకుండా మా వర్గ ప్రయోజనాల్లో బహుజన వాదం తెలంగాణ పేలకు పరిచయం అవుతుంది సో బహుజన బహుజన వాదం రే పొద్దున పార్లమెంటులో ఒకవేళ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు పార్లమెంటులో ఉంటే బహుజనులకు జరుగుతున్న అన్యాయాల గురించి పార్లమెంట్లో ఈరోజు మాట్లాడే అవకాశం వస్తుంది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఇవాళ పార్లమెంట్లో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఉదాహరణకు న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టులో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలైనరావు గారు డెబ్బై ఐదు సంవత్సరాలైన ఇప్పటికీ డెబ్బై తొమ్మిది శాతం అగ్రవర్ణాల వాళ్ళే జడ్జిలుగా ఉన్నారు మరి పేదలకు ఎట్లా జరుగుతుంది దేశంలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు ఓబీసీలు ఉన్నారు పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం ఎస్సీలు ఉన్నారు పది శాతం ఎస్టీలు ఉన్నారు కానీ సెంట్రల్ యూనివర్సిటీస్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరు కలిపి పది శాతం ఉన్నారు ప్రొఫెసర్లు ఐఐఎంలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐటీలో మొత్తం కలిపి పది శాతం కాదు కదా ఐదు శాతం కూడా లేరు ఫ్యాకల్టీ మెంబర్స్ దీని గురించి ఎవరు మాట్లాడాలి ఏ పార్టీ మాట్లాడుతున్నది ఏ పార్టీ మాట్లాడడం లేదు బీజేపీ వాళ్ళు మాట్లాడతారా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారా ఎవరు మాట్లాడలేరు అందుకొరకే మేము మాకు ఒక వాయిస్ కావాలి బహుజనులకు ఒక గొంతుగా కావాలని చెప్పేసి మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాం మా ప్రస్తుతానికి మా బలం సరిపోవడం లేదు అంతో కొంత బలమున్న మరి ఇంతవరకు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ అలా ప్రతిపక్షాలు ఉన్నది ఆ పార్టీ యొక్క ఆ పార్టీ యొక్క సమర్థన తీసుకొని మేము బహుజన వర్గాలకు గొంతుకగా పార్లమెంట్లో ఉండాలనుకుంటాం నేను చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను అంటే మాట నేను బీఆర్ఎస్లో జాయిన్ అవ్వలేదండి నేను వేరే పార్టీలో జాయిన్ అవ్వలేదు నేను ఇప్పటికి కూడా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను చాలామంది కూడా నా విజయం ప్రచారం చేస్తున్నారంటే ప్రవీణ్ కుమార్ పోయి కలిసిపోయాడు నేను కేసీఆర్ గారితో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరచాలనం చేసి పొత్తుల గురించి మాట్లాడడానికి వెళ్ళిన తప్ప నేను వాళ్ళ పార్టీలో కలవడానికి వెళ్ళలేదండి దాన్ని అంటే అదేదో ఒక అపవిత్రమైన కలయికగా చూడడమే నాకు చాలా కదా ఇప్పుడు అపవిత్రమైన కలయిక అంటున్నారు కదా అది అది తప్పండి అది అపవిత్రమైన అనే వాళ్ళందరూ కూడా వాళ్ళు దయచేసి ఒక్కసారి రాజకీయాల్లోకి రావాలి వాళ్ళు ఇళ్ళల్లో కూర్చొని వాట్సాప్లు పెట్టుకోనో లేకపోతే యూట్యూబ్ వీడియోలు పెట్టుకోనో ట్విట్టర్ ఫేస్బుక్ హ్యాండిల్స్ పెట్టుకొని కామెంట్ చేయడం కాదు రాజకీయాల్లోకి రావాలి ప్రజారంగంలో తిరగాలి ప్రజాక్షేత్రంలో తిరగాలి వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి వాళ్ళ కోసం శ్రమించాలి ఈ అపవిత్రమని చెప్పేవాళ్ళు ఈ రాజకీయాలకు వచ్చి చేస్తే ఈ రాజకీయాలకు వచ్చి ఈ మాట అంటే బాగుంటది ప్రవీణ్ కుమార్ గారు మీరు అంటున్నది నాకు అర్థమైంది మీరు ఆకునూరి మురళి గారి గురించి మాట్లాడుతున్నారు ఆయనే అన్నారు ఆయనే అన్నారు నా ఇంటర్వ్యూలో ఇదే వేదిక మీద కూర్చొని ఇది అపవిత్రమైన కలయిక అని అన్నారు సో ఆయనకు కూడా ఇదే చెప్తున్నారా మీరు నేను ఆకునూరి మురళి గారి గురించి మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోలేదు వృధా చేసుకోవాలని అనుకోవడం లేదు ఆకునూరి గారి మాటలకు ఎప్పుడు విలువ ఉంటుందంటే వారు రాజకీయాల్లోకి వచ్చి నాతో పాటు నడిచి నేను ఏ వాదాన్నైతే ఛత్రపతి సాహు మహారాజు మహాత్మా జ్యోతిరావు పులే సంత నారాయణ గురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మానిశ్రీ కాంచీరామ్ గారు బెల్లి లలిత దొడ్డి కొమరన్న సర్దార్ సర్వాయి పాపన్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఇలాంటి మహనీయుల త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ వాదం ఏదైతుందో ఆ వాదాన్ని నాతో పాటు మోసి ఇది ఫెయిల్ అయింది అని చెప్పి చెప్పి ప్రవీణ్ కుమార్ నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నేను ఆకునూరు బొరలి గారి వ్యాఖ్యల మీద నేను స్పందిస్తా ఆయన ఒక్కరోజు ఒక పార్టీలో జాయిన్ కాక లేకపోతే ఒకరోజు ఒక ఓటు అడిగినోడు కాదు ఒక బయట నుంచి ఆ కలయిక ఈ కలయిక అపవిత్రం అంటే ఏ అర్థం దానికి ఏమైనా రాజకీయ అవగాహన ఒక రాజకీయ లక్ష్యం ఉండదా మీకోసమే మీరు రాజకీయాల్లో ఉన్నారనే మళ్ళీ నేను కూడా రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ రెండు వర్షన్స్ అవుతాయని ఆయన నేను రాజకీయాల్లోకి రాలేదు ఎందుకు రాకూడదు అటుడప్పుడు రాజకీయ నాయకుల మీద కామెంట్ చేయకూడదు చేస్తే అంటే అవగాహన లేకుండా రాజకీయ రాజకీయ నాయకుల మీద కామెంట్లు చేస్తే దానికి అర్థం ఉండదు నేను మళ్ళీ చెప్తున్నా యాక్టివిస్ట్గా బతకడం వేరే పాలిటీషియన్గా నడవడం వేరే యాక్టివిస్ట్గా నీకు ఒక దృక్కోణం ఉంటుంది ఆ దృక్కోణం ప్రజలు హర్షించవచ్చు ప్రజలు హర్షించకపోవచ్చు కానీ రాజకీయ నాయకుడిగా నీ దిక్కోన వేరే అయిపోతుంది రాజకీయ నాయకుడుగా వేల మంది ప్రజలు దాని వెనుక లక్షల మంది కోట్ల మంది ప్రజలు దా వాళ్ళను నీకు వాళ్ళ నీకు వాళ్ళకి మధ్యలో క్యాడర్ ఉంటుంది ఆ క్యాడర్ను ప్రతిరోజు కూడా ఎడ్యుకేట్ చేయాలి క్యాడర్ ప్రజల దగ్గరికి పోవాలి అంత ఈజీ కాదండి ఇది సో బయట నుంచి మాట్లాడడం వేరే కానీ ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన రావాలి ఎందుకు రాఘునర్మల్ గారు రాజకీయాలు అంటే వెనక్కిపోతున్నాడు చెప్పండి మీరు ఎందుకు ఆయన రావట్లేదు రాజకీయాలు ఆయన కూడా రావాలి కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పండి కాంగ్రెస్ పార్టీలో జరగడం లేకపోతే ఆయనకి ఇంకేదైనా పార్టీ ఉంటే ఒక పార్టీ పెట్టమని చెప్పండి నేను అడిగిన వారిని గారు మీరు బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి పోటీ చేయండి నేను వారు అన్నారు సో నేను రాజకీయాల్లోకి రావడం రావాలని అనుకోవడం లేదు అట్లప్పుడు రా నా మీద కామెంట్స్ చేయకూడదు వారు చాలా ఆయనకు అంతోకంతో గౌరవం ఉన్నది కానీ వారు అనవసరంగా గౌరవాన్ని తన స్థాయిని తగ్గించుకుంటున్నారు సో నచ్చే మీ మీరు ఆ ప్లేస్కి పోవడం ఆయనకు నచ్చట్లేదు నేను ఒక ఆయన ఏమన్నారంటే నా దగ్గరకు వచ్చి చాలా మంది నా దగ్గర ఆర్ఎస్పి కేసీఆర్ మనిషి కేసీఆర్ మనిషి అంటే నేను చల్ అసలు ఎట్లా కేసీఆర్ మనిషి అవుతాడు ఆయన అసలు కాదు అని నేను చాలా గట్టిగా వాదించిన కానీ వాళ్ళ నేను వాళ్ళందరికీ సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని చెప్తున్నారు ఆయన సార్ నా తరపున ఆయన ఒకళ్ళతో వచ్చి సారీ చెప్పాల్సిన అవసరం లేదండి నేను ఒక నేను తెలంగాణలో ఉండే తొంభై తొమ్మిది వర్గ పర్సెంట్ ఉన్న బహుజన వర్గాలకు ప్రతినిధిగా ఒక పార్టీలో చేరిన ఒక రెండు రాజకీయ పార్టీల మధ్యలో చర్చ జరిగిందండి ఆ చర్చ అపవిత్రం ఎట్లయితుందండి నాకు అర్థం కాదు చర్చ అసలు ఆకున మురళి గారికి రాజకీయ అవగాహన లేదన్నది క్లియర్గా అర్థమవుతున్నది రెండు రాజకీయ పార్టీల మధ్యలో చర్చ ఒక అవిత్రమైన పని ఎట్లయితుంది అంటే కేసీఆర్ గారు ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నేను ఆయనను పూర్తిగా బహిష్కరించి ఆయన ఇంటి నుంచి బయటికి రావాలా అంటే ఒక పార్టీకి ఒక చరిత్ర ఒక ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న పార్టీని మా వారి చర్చలకు రాండి అని వాళ్ళు అన్నప్పుడు అయితే మేము మీతో చర్చలు చేస్తాం మేము పోయినప్పుడు సో వేళ మీరు తెలంగాణ వల్ల మీ వల్ల తెలంగాణ ఇట్లా ఇబ్బందులు పడ్డది అందుకోరు మేము మీతో మాట్లాడమని చెప్పేసి ఒక మీతో మాట్లాడమని చెప్తే అది అది రాజకీయ వ్యూహంలో రాజకీయ ఎత్తుగడల్లో రాజకీయ ప్రస్థానంలో కేవలం అవగాహన లేని అమాయకులే ఇలాంటి కామెంట్లు చేస్తారు మురళి గారు అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు ఆ అమాయకుల జాబితాలో చేరిపోయాడు అంతకన్నా ఎక్కువ నేను కామెంట్ చేయలేను వారి మీద సో లేకపోతే గాడిద అనడం ఏంటి లేకపోతే గుర్రం అనడం ఏంటి ఆర్ఎస్పి నువ్వు పోలీస్ బాసు అవసరమానండి వారికి నేను 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 నా వర్గ ప్రయోజనాలను నా వర్గం అంటే నేను బహుజన వర్గ ప్రయోజనాలను తాకట్టుబెట్టి నేను పెద్ద ఆస్తులు సంపాదించుకుంటున్నావు లేకపోతే నేను బంగారం వజ్రాల మధ్య ఇస్తున్నావు లేకపోతే వాళ్ళందరి జీవితాలు నాశనం చేసినప్పుడు మురళి గారైనా ఎవరైనా నా మీద కామెంట్ చేస్తే నేను అంటే వాళ్ళంటున్నది ఏంటంటే ఆయనకి ఎంపీ అవడం తప్ప ఇంకా అన్ని అన్నింటినీ పక్కన పెట్టేసినాడు అందుకే గాడిద మీద ఎక్కైనా సరే ఆర్ఎస్పీ ఎంపీ కావాలని లోక్సభలో కూర్చోవాలనుకుంటున్నారా అన్నది ప్రశ్న బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ తన ప్రస్థానంలో ఎన్నికలు అనే ఒక ప్రక్రియలో పాల్గొవలసి ఉంటుంది రాజకీయ పార్టీ వచ్చిందే చట్టసభల్లో కూర్చోవడానికి అది ఆర్ఎస్పి కాకపోతే ఇంకొక ఎస్పీ ఇంకొక ప్రవీణ్ కుమార్ లేకపోతే రఘు లేకపోతే మల్లికార్జున్ లేకపోతే ఇంకెవరో ఇంకెవరో ఎవరో ఒకరు చట్టసభలో కూర్చోవాలి లేకపోతే రాజకీయ పార్టీలు పెట్టుకుని ఎందుకోసం ఆగన ఊరిలాగనే ఎస్డిఎఫ్ఓ ఇంకో డిఎఫ్ఓ ఇంకో డిఎఫ్ అని పెట్టుకుంటారు రాజకీయ పార్టీని అంటేనే ఎన్నికల రణరంగంలో పోవాలి అక్కడ అన్నీ ఉంటాయి బ్లడ్ షెడ్ ఉంటుంది దొమ్మి ఉంటుంది కుస్తీ ఉంటుంది తనులాటు ఉంటుంది మారామారి ఉంటుంది హోరాహోరీ ఉంటుంది అన్నీ జరుగుతాయండి వాటన్నిటికి సిద్ధమైతేనే రాజకీయాల వాళ్ళు వాళ్ళు బుడదేస్తారు వీళ్ళు బుడదేస్తారు అన్నిటికీ తట్టుకొని నీ నైతికతను కాపాడుకుంటేనే నీ నీ ఏ భావజాలం కోసం అయితే ఏ లక్ష్యాల కోసం అయితే రాజకీయాలకు వచ్చినావో ఆ భావజాలాన్ని కాపాడుకుంటే రాజకీయాలు పోవాలి అంతే తప్ప ఆర్ఎస్పీ ఎంపీ కావాల ఎంపీ కాకపోతే ఇంక నేను ఎందుకు వచ్చిన రాజకీయాల్లోకి ఎంపీనో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సినో ఏదో ఒకటి అయ్యి ప్రజలకు గొంతుగా కావాలని కాదు సభల్లో చట్టాలు తయారు చేసేటప్పుడు చెట్టా నువ్వు అక్కడ ఉంటే ఆ చట్టాలు తయారు చేసేది బయట కూర్చొని రోజు ఇందిరాబాద్ దగ్గర ధర్నా చేసుకున్నట్టయితే నేను ఒక యాక్టివిస్ట్ అయితా లేకపోతే రోజు ట్విట్టర్లో కూర్చుంటే నేను సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయితా నేను అదొక్కటే జీవితంగా రాలి నేను అట్లాడప్పుడు రాజకీయ పార్టీని చేతాం అండి నేను మరి ఉద్యోగం చేసుకుంటా నేను ఏడు సంవత్సరాల ఐపీఎస్ సర్వీస్ని వదిలేసి వచ్చినా కాదండి నేను రాజకీయ పార్టీలు నేను బరాబర్ మేము ఎంపీ కావాలని వచ్చిన అండి సిగ్గుబాటిదే ఎంపీ కావాలి ఎందుకు ఎంపీ ఎందుకు కావాలి ఎంపీ ఏదో ఎంపీ బంగ్లాలో కూర్చొని తుగ్లక్ రోడ్లో ఒక బంగ్లాల్లో లేకపోతే బిల్ల బట్ రోతులో లేకపోతే రెండు కావాలి దానికోసం రాలేదు అవన్నీ నేను చూసిన సర్వీస్లో ఇరవై ఆరు సంవత్సరాల సర్వీసులో అసలు ఇక్కడున్న ఎంపీలు లేకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ అనుభవించే సుఖాల కన్నా ఎక్కువ సుఖాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఐపీఎస్ ఆఫీసర్లకు ఇస్తాయి ఇది వాస్తవం అవన్నీ వదులుకొని వచ్చిన నేను అవన్నీ వదులుకొని వచ్చిన ఎందుకోసం ఈ బహుజన వర్గాలకు నేను ఇంతకుముందు మీకు చెప్పిన కొన్ని సమస్యలు ఉదాహరణకు జనవాడ మీకు కూడా తెలుసు ఎక్కడైతే హైదరాబాద్ కూతవేట దూరంలో ఉండే జనవాడలో ఒక ప్రార్థనా మందిరం మీద మరి మతోన్మాదులు దాడి చేస్తే దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు కనీసం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కనీసం అసెంబ్లీలో అసెంబ్లీ సిట్టింగ్లో ఉంది అప్పుడు సెషన్లో ఉంది అసెంబ్లీలో కనీసం ఒక స్టేట్మెంట్ కూడా చేయలేదు ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ నాయకులు కూడా మాట్లాడలేదు ఉదాహరణకు చెప్తున్నా వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి రాజ్యాంగం ఇచ్చి నాకు ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ప్రతి మతపరమైన స్వేచ్ఛ ఈ జ ఈ దేశంలో అందరికీ ఉన్నది హిందువులకు ఉన్నది ముస్లింలకు ఉన్నది క్రైస్తవులకు ఉన్నది బుద్ధిస్టులకు ఉన్నది జైన్లకు ఉన్నది మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి నేను బరాబర్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గానో మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గానో మాట్లాడాలని నేను రాజకీయాల్లోకి వచ్చిన లేకపోతే నేను కూడా ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని నడిపించడం కదా అసలు నేను ఎంపీ కావాలని అనుకోవడం నాకు లేకపోతే నేను రాజకీయ పార్టీలు ఎందుకు వస్తానండి బరాబర్ కావాలి నేను బరాబర్ ఎమ్మెల్యే కావాలి ప్రజలందరినీ కోరుకుంటున్నాను దయచేసి మీ బిడ్డగా మీ గొంతుకగా నన్ను ఎంపీగానో ఎమ్మెల్యేగానో చేసి పంపించండి అదే నేను సిపుర్లో చేసిన ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు కేవలం బిఎస్పీ అభ్యర్థుల కోసమే ప్రచారం చేయరు రేపటి ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తే కేసీఆర్ ఉత్తముడు కేసీఆర్ ఓటేయండి అని కేసీఆర్ కి ప్రచారం చేయాలా కవిత పోటీ చేస్తే కవితకు ప్రచారం చేయాలా బీఆర్ఎస్ కి చెందిన ప్రతి ఎంపీ అభ్యర్థికి మీరు వెళ్ళి ప్రచారం చేయాలి వాళ్ళు వాళ్ళు కూడా మా కోసం చేస్తారు కదా ఇది దేనికైనా రెడీ అవుతారు మీరు దానికి రెడీ అవుతున్నారు మీరు నేను ఏ వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆ వర్గాల ప్రయోజనాల కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధం మీరు దేనికైనా రెడీ అవుతారన్నారుగా నేను ఆ వర్గాల ప్రయోజనాల కోసం ఆ వర్గాల అభ్యున్నతి కోసం ఆ వర్గాల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవం అంటే మీకు మల్లుబట్టి విక్రమ మీ ఫ్రేమ్లో తిరుగుతూ ఉంటుంది ఆ వర్గాల ఆత్మగౌరవం కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధం వారు నాకు హెల్ప్ చేస్తారండి వాళ్ళు వాళ్ళు ఒక కూటమైన తర్వాత వాళ్ళ బలం మాకు సపోర్ట్ చేస్తుంది మాకు పనికి వస్తుంది మా బలం వాళ్ళకి పనికొస్తుంది నా మెదడులో తిరిగినట్టు మీ మెదడులో తిరగవా గతంలో మాట్లాడిన మాటలు నేను నేను కేసీఆర్ విధానాలని కాళేశ్వరం ఆ మేము మేము రోజు ఇవన్నీ తిరుగుతాయి మా వింటున్న మీ మాటలు వింటున్న ప్రజల మెదడులో కూడా తిరుగుతాయి తిరుగుతాయి తిరగాలే కూడా తిరగాలి నేను ఏ వర్గ ప్రయోజనాల కోసం ఆ రోజు రోడ్ ఎక్కినో ఏ వర్గ ప్రయోజనాల కోసం ఇందిరా పార్కులో లో నేను ఆమర నిరాధి తీసినప్పుడు మీరే ఉన్నారు నేను నన్ను ఇంటర్వ్యూ చేశారు మీరు ఒక్కరే ఇంటర్వ్యూ చేశారు పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోతుంటే సో ఆ వర్గ ప్రయోజనాల కోసం నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఇప్పుడే నేను అశోక్ సార్ అని ఒక నిరుద్యోగుల జేఏసీ నాయకుడు ఇంట్లో ఆమరణ నిర దీక్ష చేస్తుంటే ఆయన కలిసి మీ స్టూడియోకి డైరెక్ట్ వచ్చినా నేను సో నేను వర్గ ప్రయోజనాలకు దెబ్బతిన్నప్పుడు నేను ఉంటా ప్రవీణ్ కుమార్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు ప్రవీణ్ కుమార్ ఎప్పుడు జనాలు అనుకోరా అంటున్నాను నేను ఆనాడు అట్లా మాట్లాడినారు ఈనాడు ఇట్లా మాట్లాడినారు ఏంటి ప్రవీణ్ సార్ మీరు కూడా అని అనుకోరా ప్ర జనాల జ మీరు అనుకునే జనాలకు పాదాభివందనాలు కానీ నేనేమంటున్నానంటే ఆ జనాల ప్రయోజనాల కోసమే ఈరోజు ప్రవీణ్ కుమార్ భారతీయ రాష్ట్ర సమితితోని చేతులు కలిపిండు నేను ఎంపీ కావాలని మాత్రమే కాదు చట్ట సభల్లో ఈ మీరు అనుకునే జనాల గొంతుకగా నిలవాలని పోతున్నాను యుద్ధక్షేత్రంలోకి పోతున్నా ఇక జనాల మీద వదిలేస్తున్నా ఇవాళ మీరు మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే నాయకులనే గెలిపించుకుంటారా లేకపోతే మీ బిడ్డగా సర్వం త్యాగ త్యాగం చేసి ఎంతటి ఎన్ని రాళ్ళు పడుతున్నా ఎంత బురద చల్లుతున్నా ఎన్నో పర్సనల్ అటాక్ చేస్తున్నా కూడా మరి మీ బిడ్డగా మీకు గొంతుగా నిలవడానికి పోతున్న ప్రవీణ్ కుమార్ వెంట ఉంటారా అనేది ఈరోజు తెలంగాణ జనాలు నిర్ణయించుకో కానీ మీరు ఇంకొంత వెయిట్ చేసి ఒక రెండు మూడేళ్ళ తర్వాత ఆ పొత్తుకెళ్ళినా కూడా ఇంత పెద్ద ఎత్తున విమర్శ వచ్చేది కాదు మొన్న మొన్ననే అయిపోయింది జస్ట్ ఒక హండ్రెడ్ డేస్ కూడా కంప్లీట్ కాకముందే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరం ఆశ్చర్యపారు త్రీ ఇయర్స్ తర్వాత చేస్తుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత వచ్చేది సో అప్పుడు ఆర్ఎస్పి నిర్ణయం తీసుకున్నా కూడా ఓ ఓకే ఆయన అపోజిషన్లోనే ఉండాలనుకుంటున్నాడు రాబోయే ఎలక్షన్లో ఓట్లు సీట్లు సాధించాలనుకుంటున్నాడు అన్న యాంగిల్ని ఏమైనా జనాలు చూసేవాళ్ళు వాళ్ళేమో మీరు అంటే కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకులు కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న పరిశీలకులు మీ మీలాగానే ఆలోచిస్తారు కానీ నేనేమంటున్నా రావు గారు సో ఇదొక మాకు ఒక చక్కటి అవకాశం రెండవది ఇది తెలంగాణకు రాజకీయ అవసరం చారిత్రక అవసరం తెలంగాణ ఇలా ప్రమాదంలో ఉన్నది తెలంగాణ ప్రజలు చాలా పెనుముప్పు దగ్గర దగ్గరికి వస్తున్నారు తెలంగాణ ప్రజల మీదకి ఒక పెనుముప్పు వస్తుంది అదేందు నేను చెప్తా రాజ్యాంగం రద్దు కాబోతున్నది ఓకే సో ఈ నిన్న నేను చూసినట్టుగా మీరు సిఏఏ నోటిఫై చేశారు రైట్ సో రేపు రిజర్వేషన్లు తీసేస్తారు రైట్ సో రేపు ఇంకా చాలా మనుస్మృతి అమల్లోకి వస్తుంది రైట్ సో మళ్ళీ పాత రోజులు చీకటి రోజులు మళ్ళీ దేశంలోకి రాబోతున్నాయి ఈ దేశంలో ఉంటే ఒకటే రిలీజన్ ఉండాలి మిగతా రిలీజన్ ఉండకూడదు అనేది ఒకటి వస్తుంది తర్వాత రిలీజియన్ పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు రావాల్సిన కనీస హక్కులను కూడా అణచివేసే ప్రమాదం ఉంటుంది ఇవన్నీ కూడా రేపు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మరి దేశం మీద రుద్దబోతున్నది తెలంగాణ కూడా దేశంలో ఒక భాగమే అందుకొరకే ఆ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం ఇవాళ మరి బీఆర్ఎస్ బిఎస్పి చేతులు కలపాల్సిన అవసరం వచ్చిన చారిత్రక అవసరం ఓపెన్ మీటింగ్ లో చెప్పిండు పబ్లిక్ మీట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని రీరైడ్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్షణాల వ్యవధిలో స్పందించిండు ప్రెస్ మీట్ పెట్టి ఉతికి పాడేసిండు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అంటే ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగం రద్దు చేయాలని అనుకున్న వాళ్ళ దాంట్లో కేసీఆర్ ఉన్నాడు కదా తర్వాత సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వారు మళ్ళీ దాని మీద వివరణ ఇచ్చిండ్రండి సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము మీరు అన్నది కరెక్ట్ మేమందరం పోయి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ట్యాంక్ బండ్ దగ్గర మేమందరం కూడా పోయి పెద్ద ఎత్తున ధర్నా చేయడం దాని తర్వాత నేను కూడా ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది చాలా ఖండనీయం ఇంత పవిత్రమైన రాజ్యాంగాన్ని ఏమాత్రం అమలు చేయకుండా పూర్తిగా సమూలంగా నిర్మూలించాలని అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ ఒక మూడు రోజుల నాలుగు రోజుల తర్వాత వెంటనే దాని మీద వివరణ ఇచ్చిన అయ్యా నేను రద్దు చేయాలని లేదు నేను ఏమన్నా అంటే పద్దెనిమిది శాతం పెరిగిన దళితుల కోసం యాభై రెండు శాతం పెరిగిన ఓబీసీల కోసం ఇంకా రకరకాల వర్గాల ప్రయోజనాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు రాజ్యాంగం లేకపోతే దీన్ని మార్చండి అన్నారు నేను నేను అన్న దాన్ని మీరు తప్పర్థం చేసుకున్నారు నేను ఈ రాజ్యాంగాన్ని ఇంప్రూవ్ చేయాలి అమెండ్మెంట్ చేద్దాము మారుస్తామంటే కొన్ని అధికారాలను మార్చి ఈ వర్గ ప్రయోజనాలుగా మార్దామని స్పష్టంగా ఇచ్చి మీకు కావాలంటే వీడియోలు కూడా చూడవచ్చు సో ఇప్పుడు అది పక్కా పెట్టండి ఇవాళ నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు అలహాబాద్ అంటే ఇప్పుడున్న ప్రయాగ్ ఆల్రెడీ ఒక కొత్త రాజ్యాంగానికి ముసాయిదా తయారు చేయబడ్డది అదంతా కూడా మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారికి ఇచ్చిండ్రు నూట మంది సభ్యుల కమిటీ మరి అది రేపు అమల్లోకి వస్తే మన జీవితాలు నాశనం అయిపోతాయి ఇంత మీరు నమ్ముతున్నారా కేసీఆర్ ఎవరితో కలిసి లేరు అని కేసీఆర్ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా తన రాజకీయం తనే చేస్తున్నాడు తనదొక ఇండివిజువల్ పార్టీ అని మీరు నమ్ముతున్నారా కేసీఆర్ ఎవరితో ఇంటర్నల్గా కేసీఆర్ పొత్తులు పెట్టుకోలేదని మీరు నమ్ముతున్నారా కేసీఆర్ గారు ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీ తో మాత్రమే ఉన్నారని నేను నమ్ముతున్నాను నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఒకవేళ కేసీఆర్ గారు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటే ఆ కూటమిలో మేము ఉండము అనేది కేసీఆర్ గారు కూడా చెప్పు మా అధినేత్రి భయన్జీ కుమారి మాయావతి గారు చాలా క్లియర్గా స్పష్టంగా మాకు నిర్దేశం దిశానిర్దేశం చేశారు ఏమని మీరు బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీతోనే పొత్తు పెట్టుకోకూడదు రైట్ అంటే మేము పెట్టుకోము రెండవది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అంటే ఆ కూటమిలో ఉండే ఏ పార్టీతో కూడా మేము పొత్తు పెట్టుకోము ఇండిపెండెంట్గా ఉండే పార్టీస్లో మాకు స్థానికంగా అనుకూలిస్తే రెండు వర్గాల మధ్యలో సయోధ్య కుదిరితే ఆ ప్రాంత ప్రయోజనాల కోసం మీరు పొత్తు పెట్టుకోవచ్చు ఇరు వర్గాల మధ్యలో ఒక అవగాహన కుదురుతే అంతే తప్ప మేము బీజేపీతో ఈరోజు బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మేము ఆ కూటమి నుంచి బయటకు వస్తాం వెరీ సింపుల్ ఎందుకంటే బీజేపీ దేశంలో విచ్ఛిన్నక రాజకీయాలు చేస్తూ ఉన్నది రాజ్యాంగ వ్యవస్థలందరూ రద్దు చేస్తూ ఉన్నది మీరు చూసి మీ కళ్ళ ముందే కనిపిస్తున్నది ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఈరోజు మధ్యాహ్నం వరకల్లా మీరు ఎస్బీఐ ఎవరెవరైతే ఆరు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు బీజేపీకి ఏ ఏ సంస్థలు అయితే ఇచ్చినాయో వాటి మీద డేటా ఇవ్వండి అని మూడు నెలల క్రితం చెప్తే ఇంతవరకు ఏమంటున్నారు ఆ డేటా మా దగ్గర లేదు ప్రమాదం ఆ ప్రమాదం కేసీఆర్ కూడా పంచున్నది ప్రమాదం కేసీఆర్ కూడా పంచుకున్నారు ఒక విధానం మీద మాట్లాడుతున్నా సో అయ్యా ఏమని ఇచ్చింది నిన్న ఎస్బీఐ ఏం చెప్పింది కోర్టుకు మేము మ్యాచ్ చేస్తున్నాం అంటే ఆరు వేల కోట్లు ఆన్లైన్ చేసి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు మ్యాచ్ చేయడం ఏంటండి అంత రికార్డులు ఉంటే అంటే ఎస్బీఐని తన గుప్పిట్లో పెట్టుకొని అట్లా రకరకాల బ్యాంకులను తన గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాంగ సంస్థను తన గుప్పిట్లో పెట్టుకొని సుప్రీంకోర్టు దగ్గర కూడా అసలు విషయం బయటపడకుండా చూస్తుంది బీజేపీ అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా సిబిఐ నట్లే వాడుకుంటున్నది ఈడీ నట్లే వాడుకుంటున్నది బ్యాంకుల నట్లే వాడుకుంటున్నది ఇన్సూరెన్స్ సంస్థలు వాడుకుంటున్నది అదేవిధంగా ఆల్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ వాడుకుంటున్నది న్యాయ వ్యవస్థను కూడా తూట్లు పాయింట్ ఏంటంటే ఎలక్షన్లకి ముందు మీరు కూడా ప్రచారం చేసినారు బిఆర్ఎస్ బీజేపీ ఇంటర్నల్ అలయన్స్ వల్లనే కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావట్లేదు లిక్కర్ స్కామ్లోని కొన్ని వందల సార్లు మీరు మాట్లాడినారు అంటే ఇప్పుడు ఆ ఇంటర్నల్ పొత్తు నుంచి బయటకు వచ్చినట్ట కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని ఉంటే బీజేపీలు వాళ్ళ ఎంపీల లిస్టు వాళ్ళు బయట పెట్టారు కదా ఆల్రెడీ వాళ్ళు ఎనిమిది సీట్లను ఏమో డిక్లేర్ చేసేసినారు వాళ్ళు మిగతా సీట్లు కూడా డిక్లేర్ చేస్తారు వాళ్ళకి అలయన్స్ లేదండి అందుకొరకే మేము ఆఫీషియల్గా అంటే వాళ్ళకు అలయన్స్ లేదు వాళ్ళకు అవసరం ఉంది అలయన్స్ మాకు అవసరం ఉన్నది అందుకొరకే మేము కలిపిన వాళ్ళ ఒకవేళ బీజేపీతోనే అలయన్స్ పెట్టుకుంటే బీఎస్పీ ఉండదండి ఆ కూటమిలో ఉండదు 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 నేను బోపన్ చెప్తున్నాను ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అవసరం ఉంది కాబట్టి కేసీఆర్ దగ్గరికి తీసిండు రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత కమ్యూనిస్టులకి ఏ సిచ్యువేషన్ అయితే ఎదురైందో ఇస్తరాకులు అన్నం పెట్టుకొని తిన్న తర్వాత ఇస్తరాకును మడిచేసి కవర్లు పడేసినట్టు ఆకులు అరటి పండుని తినేసి పక్కన పడేసినట్టు సో ఆ రకంగా మీరు అవుతారేమో అన్న భయం చాలా మందిలో ఉన్నది ఉన్నది మిమ్మల్ని అభిమానించే వాళ్ళ వాళ్ళ వాళ్ళందరి లోతుల్లో ఉన్న విషయం ఇది చాలా చాలా మంచి ప్రశ్న అండి వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ పాదాభివందన తెలుపుతున్నా నిజంగా వాళ్ళ అభిమానానికి నిజంగా చాలా చాలా ధన్యున్ని నేను నేను మానశ్రీ కాశీరామ్ గారి పని విధానం వారి వ్యూహము వాళ్ళ ఎత్తుగడ వారి ఎత్తుగడలు వారి రాజకీయ సిద్ధాంతం అది నచ్చే నేను ఈ పార్టీలోకి వచ్చిన బయంజీ కుమారి మాయావతి గారు కాన్శీరామ్ గారి వారసురాలు ఆమె మమ్మల్ని నిరంతరం గైడ్ చేస్తున్నది ఆ ప్రమాదం బహుజన సమాజ్ పార్టీకి పొంచి ఉండదు మేము నేను మళ్ళీ చెప్తున్నా మా వర్గ ప్రయోజనాలే మాకు ఇంపార్టెంట్ అంటే మా అంటే ఈ బహుజన వర్గ ప్రయోజనాలే మాకు ఇంపార్టెంట్ మేము ఆ తప్పులు చేయాల్సి వస్తే ఆ బలహీనమైన క్షణం వస్తే మేము ఆ కూటమి నుంచి బయటకు వస్తామండి మా వర్గ ప్రయోజనాలకు దెబ్బ దొరుకుతున్నప్పుడు కమ్యూనిస్టు లాగా నేను అయినా పర్వాలేదు నేను ఉంటాను వర్గ ప్రయోజనాలు ఎక్కడో అని నాకు నా ఆస్తులు బాగుంటే చాలు లేకపోతే నాకు ఇది ఉంటే చాలు అనుకునే రకం కాదు బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ గారు ఏ విధంగా అయితే వ్యూహము ఎత్తుగడలు అవలంబించిందో అవలంబించామన్నాడో అవే వ్యూహాలు అవే ఎత్తుగడలు ఆలోచిస్తాం అంతే తప్ప మేము అమాయకంగా బలిపశువులం కాం కానీ అల్టిమేట్గా ఆయన వర్గ ప్రయోజనాలే దాగి ఉంటాయేమో మీ అలయన్స్ ఉన్నప్పటికీ కూడా మా వర్గ ప్రయోజనాలు ఎందుకు ఉండవు అనుకుంటాం మా వర్గ ప్రయోజనాలు కూడా ఉంటాయి అందులో అందుకొరకే రెండు సహృద్భావమైన వాతావరణంలో అంటే మనం రాజకీయాల్లో మారుతూ ఉంటాయండి మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ రెండు కలిసి ఇవాళ మా వర్గ ప్రయోజనాల మీద మేము కూర్చుంటాం ఒక ఆయన ఏ వర్గ ప్రయోజనాల మీద ఆయన కూర్చోవాలనుకుంటాం ఆ వర్గ ప్రయోజనాలు రెండు వర్గ ప్రయోజనాలు కలిసినప్పుడు ఒక కామన్ ప్రయోజనం వస్తుంది ఒకటి అసైన్డ్ భూములని పెద్ద ఎత్తున కబ్జాలు పెట్టినారు ఆ సెండ్ భూములు కబ్జా మీద దాడి చేస్తే రేపు పొద్దున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నే ముందు పెడతాడు కేసీఆర్ ఇక మన నాయకుల మీద దాడి చేస్తున్నారు మీరు వెళ్ళండి ప్రవీణ్ కుమార్ గారు అంటే ఎట్లా మీరు ఈ భూములని వెనక్కి తీసుకుంటున్నారనో లేకపోతే ఆ వర్గాల ప్రజలకి ఇబ్బంది కలిగేలాగా మీరు ప్రవర్తించే పరిస్థితి వస్తే మేము పీడితుల వైపే ఉంటాం పీడకుల వైపు కేసీఆర్ అది మా అంటే ఉదాహరణ చెప్తాను అది మా అది రాజకీయ నినాదం మా లక్ష్యం అది పీడితుల పక్షపాతిగానే ఉండడం అనేది బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యం సో మేము మా వర్గ ప్రజలకు దెబ్బతైనప్పుడు మేము అడ్డం పడతాం డెఫినెట్గా అడ్డం పడతాం మా ఆ భూములు ఈ పేద ప్రజలవి ఆ పేద ప్రజలకు చెందాల్సిన భూములు ధనవంతులు రకరకాల పేర్ల కింద రకరకాల స్కీముల కింద తీసుకొని పోతే మేము ఊకం ఇప్పుడు కూడా వాటి కోసం పోరాడుతాం ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాం మా కానిషిరామ్ గారు చెప్పారు జో జమీన్ సర్కారికే ఓ గరీబ్ లోహే ఓ జో జమీన్ సర్కారికే ఓ అప్నాహే సో అప్నా అంటే గరీబ్ వంకాయ తో తప్పకుండా రాబోయే రోజుల్లో భూమి కోసం భూమి పంపకాల కోసం అసైన్డ్ భూములను మళ్ళీ పేద ప్రజలకు అప్పగించడం కోసం ఒకవేళ ప్రయోజన ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములు తీసుకోవాల్సి వస్తే గౌరవప్రదమైన ఏమంటారు కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతనే తీసుకోవాలనే దాని మీద మాకు ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదండి తప్పకుండా మేము ఈ ఆ హక్కుల కోసం పోరాడుతాం ఇప్పుడు మీ ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చట్టసభల్లోకి వెళ్ళాలి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది కదా సరే మీరు బీజేపీ మీ ఐడియాలజీకి దూరము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిగితే నాగర్ కర్నూల్ సీటు ఉత్తగానే మీ ఇంటికి వచ్చి ఈజీ కదండి మీరు వై కాంగ్రెస్ అని అంటలేను నేను ప్రతి క్వశ్చన్ అడగాలి కాబట్టి నేను సో మీరు కాంగ్రెస్ టికెట్ తీసుకొని పోటీ చేయొచ్చు సో వాళ్ళు బిఫోర్ ఎలక్షన్స్ ముందు కూడా మిమ్మల్ని అడిగినారు పొత్తు అలయన్స్ లోకి వెళ్తే బాగుంటది అని డిస్కషన్ జరిగినట్టుగా చర్చలు జరిగినాయి చాలా మంచి ప్రశ్న ఇప్పుడు మీరు మీరు ఒకవేళ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ తో అలయన్స్ పెట్టుకొని ఉండుంటే ఇంత పెద్ద విమర్శ మీద వచ్చేది కాదు కదా బేసిక్ అది క్వశ్చన్ అంటే అమాయకులు చేసే విమర్శ అయితే వచ్చేది కాదు కదా ఎందుకంటే ఇంత పెద్ద విమర్శ విమర్శలు రాజకీయాలు తెలిసిన వాళ్ళు చేస్తే విమర్శలకు అర్థం ఉంటది అమాయకులు పాపం విమర్శ చేస్తే ఇట్లనే ఉంటుంది ఉదాహరణ చెప్తా నేను ఇంతకుముందు నిరుద్యోగుల సభకు పోస్తున్నా నిరుద్యోగులందరూ కూడా హస్తం గుర్తు పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగిండ్రు నూట ఏడు నియోజకవర్గాల్లో తిరిగిండ్రు ఇలా వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా వచ్చి కనీసం ఆ మాటన్నా మాట్లాడతారో అని చూస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఏ మినిస్టర్ పోయి చెప్పుకోవాలో తెలుస్తలేదు సో విషయానికి వస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ల ముందర కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అప్రోచ్ చేయడం మాట వాస్తవమే యా మీకు ఒక రెండు సీట్లో ఒక సీట్లో ఇస్తామండి అసెంబ్లీ ఎన్నికల్లో సో మీరు దయచేసి మీరు మా పార్టీతో చేదిలాల్సి పనిచేయడం అంటే లేదండి మేము కాంగ్రెస్ పార్టీకి మా భావజాలానికి రెండింటికి వ్యతిరేకత ఉన్నది మేము ఎలక్షన్ల ముందు మీలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోమని చెప్పడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకోమని చెప్పేసి బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోమని మా అధినేత్రి బయంజీ కుమారి మాయావతి గారు చాలా చక్కగా చెప్పారు ఆ పాలసీ చాలా క్లియర్గా ఉంది నేను మీరు కాంగ్రెస్ పార్టీ ఏదో సాధుజీవుల పార్టీ నేను అసలు కాంగ్రెస్ మేము బీఆర్ఎస్ మీద ఏ స్థాయిలో ఫైట్ చేసినామో ఈ హండ్రెడ్ డేస్ లో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల మీద కూడా అంతే గట్టిగా రెస్పాండ్ అవుతున్నాం రిటైర్డ్ ఆఫీసర్ల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా మేడిగడ్డ మీదనే ఫోకస్ చేయడంలో సో మేము మాట్లాడినట్టు ఎవరు మాట్లాడతలేరు ఎవరు అట్లా మాట్లాడలేరు ఏ మీడియా సంస్థ కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం వారి అవగాహన కోసం నేను రెండు మూడు విషయాలు మీరు పర్మిట్ చేస్తాను సో కాంగ్రెస్ పార్టీ నిజానికి బలహీన వర్గాలంటే చాలా ఏ ఉన్న పార్టీ ఓకే కాంగ్రెస్ పార్టీ బహుజన వర్గాలంటే ఒక వివక్ష చూపే పార్టీ నేను ఏదో మల్లుబట్టి విక్రమార్క గారి యాదాద్రి దేవాలయం యొక్క ఉదంతం గురించి మాట్లాడాలి తర్వాత మాట్లాడతాను సబ్జెక్ట్ తర్వాత అనాదిగా పంతొమ్మిది వందల ముప్పైలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండే పీడిత వర్గాల ప్రతినిధిగా లండన్ పోయి ఈ వర్గాలకు మరి సపరేట్ ఎలక్టరేట్స్ కావాలి ఇంకా రకరకాల ప్రయోజనాలు వీళ్ళ మైనారిటీస్ వీళ్ళ వాయిస్ మొత్తం కూడా ఈ సమాజం సప్రెస్ చేసింది వీళ్ళకి రావాలని చెప్పి కమ్యూనల్ అవార్డులో వీళ్ళకు రెండు ఓట్ల సిద్ధాంతాన్ని తీసుకొచ్చి రెండు ఓట్ల చేసి వీళ్ళు రెండు ఓట్లు వేసేటట్టుగా వాళ్ళ నియోజకవర్గంలో ఒకసారి జనరల్ నియోజకవర్గంలో ఒకసారి ఓటేసేటట్టుగా తీసుకొచ్చారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన మహాత్మా గాంధీ గారు పూనాలో అమరణ నిరార దీక్ష చేసి నువ్వు అట్లా చేస్తున్నావు నువ్వు చేస్తే నేను ఒప్పుకోనని చెప్పేసి మరి అంబేద్కర్ మెడ మీద కత్తి పెడితే ఆ రోజు అది పూనా ఓడంబడికే జరిగింది దాని తర్వాత ఈ వర్గాల ప్రయోజనాలు నాశనం అయిపోయినాయి అప్పుడు ఏ పార్టీ రెస్పాన్సిబుల్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదో దశకంలో స్వాతంత్ర స్వతంత్ర భారతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంపీగా పోటీ చేస్తే ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ రైట్ ఆయన కింద పనిచేసే వ్యక్తినే ఆయనకు వ్యతిరేకంగా పోటీ పెట్టి ఆయనను ఓడగొట్టారు విధి లేక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈస్ట్ బెంగాల్కు పోయి ఈస్ట్ బెంగాల్కు పోయి అక్కడ మరి ఒక జోగేంద్రనాథ్ మండల్ అనే ఒక మహనీయుడి సహాయంతో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఇప్పుడున్న పార్లమెంట్లోకి వచ్చారు రైట్ చట్టసభల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ అంటే మహిళలకు రకరకాల కోడ్ బిల్ చాలా అంశాలు ఉన్నాయి మహిళలకు స్వేచ్ఛ ఉండాలి రకరకాల అంశాలు హిందూ సమాజంలో ఏవే ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయో ఆ ఇంపర్ఫెక్షన్స్ అన్నింటిని కూడా మంచిగా చేయాలని చెప్పేసి పెడితే ఆ బిల్లును నిర్దయగా జవహర్లాల్ నెహ్రూ ఖతం చేసిండు అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఏదైతే రిజైన్ చేశారో ఆయన రిజైన్ చేసేటప్పుడు ఒక లెటర్ రాసి రిజైన్ చేసి రిజైన్ చేసేటప్పుడు ఎవరైనా లెటర్ రాస్తారుగా రిజైన్ చేసే లెటర్లో ఆ చేస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి నేను ఎంతో గొప్ప చదువు చదివాను ఈ దేశం కోసం ఎంతో కంట్రిబ్యూట్ చేయాలనుకున్నాను నాలుగు మినిస్ట్రీలు వేకెంట్గా ఉన్నాయి నాకు దయచేసి పని ఇవ్వండి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన రాసిన లెటర్కు రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫేర్స్లో నన్ను పిలవండి అంటే ఎప్పుడు కూడా ఆయన పిలవలేదు అంటే అంత గొప్ప విశ్వజ్ఞానిని ఎంత ఘోరంగా చూసినట్టు చూడండి అదే విషయం అదేవిధంగా ఇదే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వలేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ నైన్టీ టూ వరకు అధికారంలో మెజారిటీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏమంటే మరి ఒక రాజ్యాంగ నిర్మాతకు రాజ్యాంగ కమిటీ చైర్మన్కు ఉన్న వ్యక్తికి భారతరత్న ఇస్తే ఏమున్నది తప్పే ఉన్నది ఎన్నో ఒక దేశానికి ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చిన ఇవ్వలేదు అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ ఇద్దాం రాజ్యాంగంలో మూడు వందల నలభై అధికారం అధికార ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తే సో ఆ అధికరణం ప్రకారం కాకా కలేల్కర్ కమిషన్ వస్తే ఆ కమిషన్ రిపోర్ట్ను బూజు పట్టించారు దాని తర్వాత మండల్ కమిషన్ వచ్చింది మండల్ కమిషన్ బూజ్ భూజ్ పట్టించు ఎక్కడ అడకెక్కినాయి కూడా ఎవరు తీసిండ్రు మండల్ కమిషన్ మానేశ్రీ కాంశీరామ్ గారు అదేవిధంగా బయజీ కుమారి మాయావతి గారు శరద్ యాదవ్ గారు వీళ్ళందరూ కలిసి రోడ్డు ఎక్కితే అప్పుడు మండల్ కమిషన్ నైన్టీన్ నైన్టీ టూలో వచ్చింది అప్పటికి కూడా రాజీవ్ గాంధీ దివంగత రాజీవ్ గాంధీ గారు అటల్ బిహార్ వాజ్పేయి వీళ్ళందరూ కూడా మండల్ కమిషన్ ఐసకైసే కడితే బీ బీసీలకు అవసరం అయ్యింది మెరిటు ఇరిట్ అని చెప్పి రకరకాలు చేసి మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ ఎడ్యుకేషన్ అంటే ఐ మీన్ కరసేవ స్టార్ట్ అయింది అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ దేశంలో కమ్యూనల్ రైట్స్ ఎవరి హయాంలో జరిగినా అండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మతకల్లులన్నీ కూడా కాంగ్రెస్ హామంలోనే జరిగినాయి రైట్ సో బాబ్రీ మసీద్ ఎవరి హయాంలో కూలిపోయింది కాంగ్రెస్ హామంలో కూలిపోయింది అంటే ఇన్ని దుర్మార్గాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ భవిష్యత్లో న్యాయం చేస్తాను అనుకుంటున్నారు రావు గారు మీరు నాకు అర్థం కాదు ఇవ్వాల మీ కళ్ళ ముందర ఇక మళ్ళీ మళ్ళీ అనొద్దు కానీ మళ్ళీ బట్టి విక్రమార్క ఇష్యూ తీసుకున్న పాయింట్ కంపేర్ టు కేసీఆర్ అండ్ కేసీఆర్ పార్టీతో కంపేర్ చేయండి అందరికంటే బెటరే కదా మిగతా పార్టీలన్నీ కాంగ్రెసా కాంగ్రెస్ అయిన కావచ్చు అయినా కావచ్చు వాళ్ళ చరిత్ర ఏ పార్టీ అయినా చెప్తే చరిత్ర వాళ్ళ చరిత్ర వాళ్ళే ఉన్నాయి వాస్తవాలు నడుస్తున్నాయి వాస్తవాలే భూములు భూస్వాముల చేతిలో ఉండడానికి కారణకులు ఎవరు నైన్టీన్ సిక్స్టీ నైన్లో పీవీ నరసింహరావు ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూసంస్కరం చేస్తే ఆయన పదవి తీసేసిండ్రు ఎవరు ఎవరు తీసేసిండ్రు కాంగ్రెస్ పార్టీ దామోదరం సంజీవయ్య ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన మొత్తం కథం పెట్టేట్టుగా చూసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షుగర్ ఎక్కువై బీపీ ఎక్కువై అనారోగ్యంతో చనిపోవడానికి చనిపోవడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పెట్టిన బాధలు ఎన్ని ఎన్ని చెప్పుకోండి మహాత్మా గాంధీ నాథురామ్ గాడ్సే గారు చంపితే నాథురాం గాడ్సే చంప్తే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోవడానికి కాంగ్రెస్ కారకులేదు వాస్తవం ఇది సో ఇది దేశ ప్రజలకు తెలియదు అండి మహాత్మాంధీ మహాత్మా గాంధీ గారిని నాథరామ్ గాడ్స్ చంప ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధతోని విధి లేక వేదనతోని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోనే చనిపోయారు ఎవరు ఆయన ఇంత ఈ స్థితికి తీసుకొచ్చిన ఎవరు కాంగ్రెస్ పార్టీ సో ఇంత ఘోరమైన కాంగ్రెస్ పార్టీని మనం ఎట్లా సాధు చూస్తామండి మేకవన్నె పులి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చరిత్ర మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు కూడా జరిగిన మహా దేవుడి సాక్షి చరిత్ర అని చెప్పి వాళ్ళని తప్పబడుతున్నారే మొన్న జరిగిన చరిత్రని మీరు మరిచిపోయి వాళ్ళతో వాళ్ళతో చేతులు చూడండి గారు మీరు కాంగ్రెస్ పార్టీ ఎంత వివక్షతో జనాలను చూస్తుంది వాళ్ళ ఉప ముఖ్యమంత్రిని దేవుడి సాక్షిగా దేవుడి సాక్షిగా కింద కూసా పెడతారు అసలు ఆ ఫోటో అయితే దేశంలో ఉన్న ప్రతి దళితుడు అనేవాడు బహుజనుడు కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తాడు నేను కావాలని కూర్చున్నా అంటున్నారు కదా బట్టి విక్రమార్గారు చిన్న పీఠం మీద నేనే వేసుకొని నేనే కూర్చున్నా ఆయనే కావాలని కూర్చున్నాడు ఇక ఇక అది ఆయన దేవుడే రక్షించుకాక ఆ దే లక్ష్మీ నరసింహ స్వామి రక్షించుకాక ఆయన ఇక ఆత్మగౌరవం విషయంలో మరి ఆయన ఏ ఆత్మగౌరవం పునాదిగా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు ఇక ఆయన్నే కావాలని కూర్చుంటే అదే ఈ రోజు ఈ పేద వర్గాల నిస్సహాయత అదే అనమాట ఎంత అవమానాలు ఎదురైనా వాటిని జీర్ణించుకొని చచ్చినట్టు ఆ పదవులను వేలాడగట్టుకొని ఊగులాడాలని దానికి కరెక్ట్గా ఆ ఆత్మగౌరవ నినాదం మీద వచ్చిందే బహుజన్ సమాజ్ పార్టీ ఆ ఫోటో చూస్తే ఎట్లా అనిపించింది చాలా బాధగా ఉంది నిజంగా చెప్తాను నాకు రాత్రి అన్నదినవృతి కాదు అంటే ఆయన కాంగ్రెస్ లేకపోతే ఆయన ఉప ముఖ్యమంత్రి అనేది కాదు కానీ అక్కడ ఒక దౌర్జన్యం వివక్ష అనేది కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది రెండోది అక్కడ కూర్చున్న కుర్చీల మీద కూర్చున్న వ్యక్తులు వాళ్ళు ఏ సామాజిక వర్గం అనేది ఇక్కడ ప్రస్తుతం కానీ వాళ్ళ లోపల ఇవి మావి మీరు ఎవ్వ ఏ పొజిషన్ ఉండండి కానీ మీరు అక్కడే కూర్చోవాలి అని చెప్తున్నట్టు చెప్పకనే చెప్తున్నట్టుగా అనిపించింది తరతరాలుగా మూతికి ముంత తర్వాత నడుముకు చీపురు కట్టుకొని వాళ్ళ నీడ కూడా ఈ భూమి మీద పడితే అపవిత్రమవుతుంది అన్న ఒక భావనతో బతికిన వాళ్ళు ఇవాళ అంబేద్కర్ గారు ఇచ్చిన పుణ్యమా జ్యోతిరావు గారు ఇచ్చిన చైతన్యమా లేకపోతే ఇంకెవరు కానిషీరామ్ గారు ఇచ్చిన ఇంకొక కోణమా ఏదైనా కానీ దీనివల్ల ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినా కనీసం కుర్చీ కూడా దొరకని పరిస్థితి నిజంగా నేను ఒక్కనే కాదండి అన్ని పార్టీలు ఉన్న పేద వర్గాల వాళ్ళందరూ కూడా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మౌనంగా రోధించుంటారు నేను కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడు ఏ పార్టీ వాళ్ళు మల్లికార్జున ఖర్గే ఎందుకు మాట్లాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి కాంగ్రెస్లో జరిగితే కాంగ్రెస్ నాయకుడు మాట్లాడు లో ఉన్న దళితులకు అవమానం జరిగితే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడాడు బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీ నాయకుడు మాట్లాడేది మాట్లాడేది బహుజన సమాజ్ పార్టీ అందుకే అంటే మీరు ఇండిపెండెంట్ గా ఉండాల్సి ఉండే అని నేను ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నా నిజంగా నేను ఇప్పుడు ఇండిపెండెంట్ నేను నేను బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వలేదు రావు గారు నేను ఇండిపెండెంట్ నాకు అల్టిమేట్ గా అర్థమైంది ఏంటంటే మీ అవసరాల కోసం మీ వ్యూహంలో భాగంగా మీరు బీఆర్ఎస్ తో చేతులు కలిపినారు తెలంగాణ కేసీఆర్ అవసరాల కోసం కేసీఆర్ తన అవసరాల కోసం మీతో చేతులు కలిపి రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాల కోసం చేతులు కలిపినాయి తెలంగాణలో ఉండే బహుజనల ప్రయోజనాల కోసం చేతులు కలిపినాయి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాలు రక్షించబడడం కోసం వాళ్ళ కనీస హక్కులు రక్షించబడడం కోసం చేతున్నారు మీరు అన్ని వెనక్కి తీసుకున్నారా కాళేశ్వరం గొప్పదని అంటారా అసేండ్ భూములు గుంజుకోవడం గొప్పదా చెప్తారా ఎట్లా ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఎట్లా ప్రజల్ని కన్విన్స్ చేయగలను మీరు తెలంగాణకు ఒక పెద్ద ముప్పు వస్తున్నది రాజ్యాంగమే రద్దయ్యే పరిస్థితి వస్తున్నది తెలంగాణలో మా అస్తిత్వమే ప్రమాదంలో పడ్డది ఇవి తర్వాత నేను అవన్నీ కాలేదని నేను అంటలేను చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అక్కడ తప్పు జరిగి ఉంటే చట్టపరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి వాళ్ళు కూడా అసెంబ్లీ ఫ్లోర్లోనే చెప్తున్నారు హరీష్ రావు గారు మనం ఏం చెప్పిన అసెంబ్లీలో మేము తప్పు చేసినట్టయితే చర్యలు తీసుకోండి ఎవరు అంటున్నారు అంటున్నారు మరి ఎందుకు ఏమైంది రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకుంటున్నాడు శ్వేతపత్రం అన్నాడు ఎన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాడు మరి చర్యలు తీసుకోమని అంటే ఎవరు అంటున్నారు సో ఇక్కడ అది కాదు ఇష్యూ నేను తెలంగాణకు పెనుముప్పు ఉన్నది నేను మీరు అన్నారు చూసినా అప్పుడు జరిగిన తప్పులు ఇప్పుడు ఒప్పులు అయితే నేను ఒప్పులైతే నేనందుకు నేను అన్నా అవి నిజంగా తప్పులు అయితే మీరు చర్యలు తీసుకోండి అంటున్నాను నేను బరాబర్ తీసుకోమంటున్నాను నేను అప్పుడు తప్పులైనవి ఆ తప్పుల వల్ల ప్రజలు మనోవేదనకు గురైనరు తీవ్ర ఆక్రోషానికి గురైన ఆవేదనకు గురైండు కాబట్టి రోడ్ల మీదకి వచ్చిన మీలాంటి వాళ్ళు మా ఆవేదన అంతా కూడా మా ఆక్రోషాన్ని అంతా కూడా తెలంగాణ పిల్లలకు చెప్పారు సో నేను అవి కాదంటలే నేనేమంటున్నా అంటే ఇవాళ అదంతకన్నా ఘోరమైన ప్రమాదం ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఇలాంటి పార్టీల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు వస్తుంది సార్ మాయావతి గారు బీజేపీతోనే కలిసి ఉన్నారు ఆమె మీదున్న అవినీతి ఆరోపణలు కేసుల దృష్ట్యా ఆమె చాలా సైలెంట్గా బీజేపీతోనే లోపాయకారి ఒప్పందంతో ఉన్నది ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వస్తే మనకి క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది అన్నది పెద్ద ఎత్తున ఉన్న ఒక ఆరోపణ ఎలిగేషన్ అది కొంత జనాల్లో కూడా వెళ్ళింది మీరు అవునన్నా కాదన్నా మనం ఏదో ఈ ఇన్ ఫ్లోర్లో కూర్చొని మాట్లాడుతున్న విషయం కూడా కాదు బయట జనాల్లో కూడా డిస్కషన్ ఉన్నది మాయావతి అంత పెద్ద పార్టీ కాన్షిరామ్ స్థాపించిన పార్టీ ఈ దేశంలో అసలు ఏ పార్టీకి స్థానం ఉండేది కాదేమో ఒక రకంగా అదే మూమెంట్తో ముందుకు ముందుకెళ్ళుంటే ఈ దేశంలో ఒక జాతీయ పార్టీగా ఈ దేశాన్ని లేదేమో ఆ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా అట్లాంటి పార్టీ ఈ స్థాయిలోకి రావడానికి మాయావతి మాయావతి అవినీతి ఆరోపణలు ఇక ఆమె బయటికి తప్పించుకోలేక బీజేపీతో కలిసి అన్నది ప్రతి ఒక్కరు మాట్లాడతారు తప్పు 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 ఇది ఒక తీవ్రమైన దుష్ప్రచారం మాయావతి గారు ఒక బలహీనమైన సామాజిక వర్గానికి చెంది ఆమె ఈరోజు ఒక రాష్ట్రానికి నాలుగు సార్లు పెద్ద రాష్ట్రానికి ఒక మహిళ నాలుగు సార్లు తన సొంత బలం మీద ముఖ్యమంత్రి అవడము అంటే అది ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అందుకొరికే ఆమెను ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేసి ఆమె మనసును గాయపరుస్తున్నారు వీళ్ళు ప్రతిసారి కూడా ఆమె ఎన్నడన్నా బీజేపీతో నేను పొత్తుకుపోతున్నా అని చెప్పినరా ఎన్నడన్నా ఆమె దేశ రాష్ట్రపతి కావాలని అన్నారా లేకపోతే ఎన్నడన్నా నేను ఇట్లా కావాలి అట్లా కావాలి నాకు ఈ పోజిట్ ఇవ్వండి అని అన్నారా ఎప్పుడూ అనలేదు ఎప్పుడూ అనలేదు ఆమె నా తన మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే కోర్టు రిఫర్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆమె అక్కడ కరప్షన్ చేసింది ఇక్కడ కరప్షన్ చేసిన కేసులు ధైర్యంగా ఎదుర్కొన్న ఉక్కు మహిళ ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇన్ని రోజులు ఆమెను వేధించిన మీరు ఈ కేసు లేవి నిలవని కొట్టేసింది ఇప్పుడు మాయావతి గారి మీద ఏం కేసు లేదు సో నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ మీడియా ఎందుకు బయటకు చెప్పడం లేదు ఇవాళ మీడియా కావాలని మళ్ళీ 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 ఆమె మీద అదే దుష్ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే అట్లా సో ఎందుకంటే ఆమె పేద వర్గాలను వచ్చిన మహిళ తన సొంత శక్తితో ఈ దేశాన్ని రూల్ చేయాలనుకున్న మహిళ అందరి ప్రజలకు కూడా స్వచ్ఛమైన పాలన అందించాలనుకున్న మహిళ కానీ ఇలా మరి ఆమె మీదనే ఆరోపణలు కావాలని కావాలని చేస్తుంటే ఇది పూర్తిగా అవాస్తవం అండి దీంట్లో వివక్ష ఉన్నది తరతరాలుగా గూడు కట్టుకున్న వివక్ష ఉన్నది ఆ వివక్ష వల్లనే మాయావతి గారిని ఈ విధంగా అటాక్ చేస్తున్నారు అదర్వైజ్ మేము అట్లా నిజంగా మీరు చెప్పిన వాళ్ళు నిజమైతే మేము పార్టీలో ఎందుకు జాయిన్ అవుతాం రావు గారు మొన్ననే ఒక డీజీపీ పూర్ణచంద్రరావు గారు కూడా మా పార్టీలో జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ డీజీపీ ఆయన ఎనభై లక్షల జీతం వస్తున్న సంవత్సరానికి ఎనభై లక్షల జీతం సంపాదిస్తే పూర్ణచంద్రరావు గారు అన్ని వదిలేసి బీఎస్పీలో జాయిన్ అయ్యారు అంటే ఆమె ఆమె నాయకత్వం నచ్చే కదా ఆ పార్టీ సిద్ధాంతం నచ్చే కదా సో నిజంగా ఆమె ఇన్ని ఆరోపణలు ఎదురైతే నలభై సంవత్సరాలు ఒకటే పార్టీకి సింగిల్గా పట్టుకొని ఈ వాదం కోసం మొండిగా నిలబడదు కదా సో అందుకొరకు ఈ ఈ దుష్ప్రచారం అనేది చాలా ఎక్కువ అవుతుంది సో అందుకొరకే ఈ విధంగా జరుగుతున్నది అంత మించి ఇంకోటి కాదండి సో అల్టిమేట్గా మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తూ ముందుకెళ్తా ఉన్నారు నేను తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలో మెజారిటీ ప్రజలు స్వాగతించారు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలు బీఎస్పీ కార్యకర్తలే కాదు మెజారిటీ ప్రజలు స్వాగతం ఎన్ని సీట్లు మీకు కేసీఆర్ ఇస్తాడని మీరు అనుకుంటున్నారు రేపు డిసైడ్ అవుతుంది రేపు ఎల్లుండో డిసైడ్ అవుతుంది మేము పొత్తుల పొత్తులతో పోవాలనేది క్లారిటీ వచ్చింది కానీ కేవలం ఒకే ఒక్క సీటు మీకు ఇచ్చి నాగర్ కర్నూలు నుంచి మీరు పోటీ చేయబోతున్నారు అంతకు మించి రెండో సీటు మూడో సీటు వచ్చే అవకాశం లేదు అని అంటున్నారు అది రేపు డిసైడ్ అవుతారు నేను చర్చలు ఒకవేళ అదే జరిగితే కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్క ఎంపీ సీట్ కోసం ఆ కేసీఆర్తో కలిపి కలిసిండు అన్న ఒక చర్చ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా నేను అనుకుంటా ఆ పరిస్థితి రాదు అనుకుంటా ప్రజలు ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురైనా కనీసం చట్టసభల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కూర్చోవాలని అనుకుంటున్నారు ప్రజలు అందుకొరికే ప్రజల నుంచి నాకు ఇంత స్పందన ఉంది కాబట్టి మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం మా పార్టీలో ఏకాభిప్రాయం ఉంది ఈ విషయం మీద మా పార్టీని ఆదరిస్తున్న ప్రజల్లో ఏకాభిప్రాయం ఉంది కనీసం వీళ్ళన్నా చట్టసభల్లో కూర్చోవాలని వాళ్ళు ఎట్లా పోయినరోనే చూస్తారు వీళ్ళన్నా చట్టసభల్లో కూర్చొని మా వర్గాల ప్రతినిధిగా ఉంటే బాగుంటుందని అంటున్నారు సో రేపు మాకు ఎన్ని సీట్లు బిఆర్ఎస్ మాకు మధ్యలో పొత్తు డిసైడెడ్ అనుకుంటా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలని మీ సొంత ఎంపీ నియోజకవర్గం కదా జన్మించింది నేను చదువుకున్నది కూడా అక్కడే అక్కడి నుంచి మీరు పోటీ చేయబోతున్నారు ఆల్మోస్ట్ డిసైడెడ్ డిసైడెడ్ సో అంతే అని నాగర్ కర్నూలు గెలవగలుగుతారా సార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అదే నియోజకవర్గం కిందికి వస్తారనుకుంటా నేను అనుకో అయితే అయితే ఏమైంది పాలమూరు బిడ్డ అయితే ఏమైతే పాలమూరు బిడ్డ అంటున్నాడు నేను పాలమూరు బిడ్డ అయితే ఏమైతుందని సిరిపూర్ పోయినారు అక్కడ రిజల్ట్ నెగటివ్ వచ్చింది మరి ఇక్కడ అయితే ఏమైందని మళ్ళీ ఓడిపోతే సో మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ప్రజలు భావిస్తారేమో చూడాలి మరి ప్రజలకే వదిలిస్తే నేను ఎవరి కోసం నాగర్ నేను ఎవరి కోసం పలాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా ఎవరి కోసం ఈ పొత్తు పొత్తులకు నేను కానీ మా బహెన్జీ గారు ఒప్పుకున్నారు అనేదంతా కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేయించగలిగితే నేను విజయం సాధించినట్టు నేను అనుకుంటున్నాను అసలు కేసీఆర్ ఇటువైపు వచ్చిండా లేకపోతే ఇట్లా తిరిగి మాయావతి నుంచి ఇట్లా ఇట్లా తిరిగి వచ్చిండా లేదా ఆర్ఎస్పికి ఇష్టం లేకపోయినా అటు నుంచి తా వచ్చింది కాబట్టి ఫాలో అవ్వక తప్పని సిచ్యువేషన్ ఏర్పడ్డదా చాలా సుహృద్భావమైన వాతావరణంలో ఇరు వర్గాల మధ్యలో పరస్పర చర్చలు జరిగినాయండి అంటే ఏ రూట్లో వచ్చిండనేది ఇక్కడ ప్రస్తుతం కానీ ఇరు వర్గాల మధ్యలో చాలా సుహృద్భావమైన వాతావరణంలో జరిగినాయి సో ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచిది అనేది ఇరు వర్గాలు కూడా గుర్తించినాయి కాబట్టే మేము మాకు ఎంత ఇబ్బంది కాలే ఈ విషయంలో అసలు ఇబ్బంది కాలేదు సో అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో ఘోరమైన పాపం జరిగిపోయింది నేరం జరిగిపోయింది అయ్యో ఏమవుతుందా ప్రవీణ్ కుమార్ని కమ్మేస్తారు అది అవుతారు ఇదవుతారు అవన్నీ ఏం జరగవండి సో ఎవరి ఐడెంటిటీ వాళ్ళకున్నది ఎవరి చరిత్ర వాళ్ళకున్నది ఎవరి లెగసీ వాళ్ళకున్నది ఎవరి కంట్రిబ్యూషన్ వాళ్ళకున్నది సో దేన్ని చిన్నగా చేయాల్సిందో పెద్ద చేయాల్సిన అవసరం లేదు సో ఏ రూట్ లో వచ్చినా కూడా తెలంగాణ లాస్ట్ క్వశ్చన్ మీ మిత్రుడు విశారదన్ గారు ఇదే వేదిక మీద కూర్చొని మాట్లాడడం జరిగింది నా మిత్రుడు అయితే ఈ వేదిక చెప్పండి సరే మీరు చూసారో తెలియదు సో ఎనీ ఆయన ఏమంటున్నారంటే తెలంగాణ ప్రజలంతా ముఖ్యంగా మెజారిటీ ప్రజలు ఆర్ఎస్పి డిఎస్పి అంటే మెజారిటీ మీన్స్ ఈ బీసీ సంఘాలు లేకపోతే దళిత సంఘాలు వీళ్ళంతా కూడా ఈ ఇద్దరు కలిసి ముందుకెళ్తే బాగుండేది అని అందరూ అనుకున్నారు కానీ ఆర్ఎస్పి ఆ రకమైన నిర్ణయం తీసుకున్నాడు నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఆయన్ని కలవడానికి ఈ పొత్తు కలవడానికి మనం కలిసి పనిచేద్దామని కానీ ఆయన కుదరనివ్వలేదు ఎక్కడ ఎట్లా ఏ ఏ లెక్కన ఆర్ఎస్పి నిర్ణయం తీసుకుంటాడు ఎవరు అడిగేవాళ్ళు లేకనా అని తెలంగాణలో మెజారిటీ ప్రజలు పర్టికులర్లీ దళిత సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఈ విషారదననే ఒక వ్యక్తి ఇతను ఒక పీడ ఇతను ఒక చీడ ఇతను యువతను మత్తులో ముంచి మాయ మాటలు చెప్పి తన స్వప్రయోజనాల కోసం వాళ్ళను మూడులుగా తయారు చేస్తున్నాడు సైకోలుగా తయారు చేస్తున్నాడు దయచేసి ఆయన నుంచి విముక్తి కల్పించండి అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ వెయ్యి నోళ్ళతో నన్ను వేడుకున్నారు ఇది వాస్తవం ఇంకా అంతకు అతని గురించి అంతకన్నా ఎక్కువగా మాట్లాడడం వేస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి గా తయారు చేయడం అంటే ఎట్లా ఏ లెక్కన తయారు చేస్తున్నాడు మత్తులో దించడం అంటే ఎట్లా రాజకీయ మీరు మీరొక మీరొక పార్టీలో ఉన్నారో మీ లైన్ మీదే నడిపిస్తున్నారు ఆయన ఒక పార్టీ ఆయన లైన్ ఆయన నడిపిస్తుంది తెలంగాణ ప్రజలు చెప్పిన మాట మీకు చెప్తున్నా నేను ఆయన ఏం చేస్తున్నాడు అనేది పక్కా పెడదాం ఒక క్షణం తెలంగాణ ప్రజలు చెప్పిన మాటనే నేను మీకు చెప్తున్నా తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా అయ్యా ఈయన నుంచి మాకు విముక్తి కల్పించండి నాయన ఈయన వల్ల మాకు ఐదు పైసల లాభం లేదు దయచేసి ఈయన నుంచి విముక్తి కల్పించి మా బిడ్డలందరినీ కూడా ఒక జ్ఞాన మార్గంలో నడిపించండి ఒక వెలుగు వైపు నడిపించండి వీళ్ళ వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాం రోజు రోజుకు వీళ్ళ వల్ల చాలా దారుణాలు జరిగినాయి అదే బహుజన రాజ్యాధికారం గురించే మాట్లాడుతున్నారు కదా బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారమే లక్ష్యము ఆ టార్గెట్ గానే మేము పోతాం కరప్షన్ కి ఎక్కడ వ్యతిరేకము ఈ ఈ రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలి యాంగిల్ యాంగిల్లోనే వెళ్తున్నాం అంటున్నారు నేను వచ్చి రాజకీయాలకు చెన్నరైంది సార్ అది మాది దీర్ఘకాలికమైన జనరల్ అయింది రెండున్నర సంవత్సరాలింది ఆయన రాజకీయాలు ఎన్ని రోజుల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇంకా దీర్ఘకాలికం మొన్న సర్పంచ్ గా పోటీ చేయమని చెప్పండి మొన్న వార్డ్ మెంబర్గా పోటీ చేయమని చెప్పండి విశారదన్ గారిని విశారదన్ గారిని ఒక వార్డ్ మెంబర్ గా పోటీ చేయమని చెప్పండి రాజ ప్రజాక్షేత్రంలో తన భావజాలాన్ని గెలిపించమని చెప్పండి అప్పుడు వచ్చి మాట్లాడమని చెప్పండి అన్ని అబద్ధాలు 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 అన్ని అసంకల్పిత అంటే అన్ని అబద్ధాలే అంటే మీరు అందుకే కలవలేదు ఆయన్ని ఆయన విశారదన్ గారిని నేను కలవలేదని చెప్పారా నేను ఈ బహుజన వర్గ ప్రయోజనాల కోసం విశారదన్ గారిని వాళ్ళ ఇంటికి పోయి కలిసిన అండి వాళ్ళ ఇంటికి నేను పోయి కలిసిన నాకు ఆయన ఇల్లు తెలవకపోతే ఒక మధ్యవర్తిని పట్టుకొని ఆయన ఇంటికి పోయి నేను కలిసిన బ్రదర్ నేను మీరు ఏ బహుజన సమాజ్ పార్టీలో అయితే ఇంతమంది పనిచేశారో ఆ బహుజన్ సమాజ్ పార్టీలో మీరు కాన్షీరామ్ గారి పని విధానం అంటున్నారు కదా ఆ కాన్షీరామ్ గారి పని విధానంలో నడవడం కోసం నా ఏడు సంవత్సరాల ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని మరి మీరందరూ పనిచేసిన బహుజన్ సమాజ్ పార్టీతో నేను నేను కలిసి నడవాలనుకున్న అందుకొరకు ఈ పాటలో జాయిన్ అయినా మీరు దళిత శక్తి ప్రోగ్రామ్ అని పెట్టారు కదా ఆ దళిత శక్తి ప్రోగ్రామ్ ఏదైతే మీరు ఆ రోజు ఇది ఆర్ఎస్ఎస్ లాగా పనిచేస్తుంది దళిత శక్తి ప్రోగ్రాం నుంచి అందరి కార్యకర్తలను తయారు చేసి బహుజన్ సమాజ్ పార్టీకి ఇస్తాము అని చెప్పి బషీర్బాగ్ క్లబ్ వేదికగా రెండు వేల పద్దెనిమిదిలో ఇదే విశారదన్ గారు మరి కార్యకర్తలందరినీ తీసుకొని వీర్సింగ్ అనే ఒక సెంట్రల్ కోఆర్డినేటర్ సమక్షంలో పెద్ద స్టేట్మెంట్ నిజాం కాలేజ్ ఎదురుగా సో మీరందరూ మరి బహుజన్ సమాజ్ పార్టీకి హెల్ప్ చేస్తున్నారు కదా అందుకొరకే మీరందరికీ నచ్చిన కానిషిరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీలో నేను జాయిన్ అని దయచేసి మీరు నన్ను ఆశీర్వదించండి విశారదన్ గారు మీ సహకారం కావాలి నన్ను గైడ్ చేయండి విశారదన్ గారు అని చెప్పి నేను వారి ఇంటికి కూడా పోయినా నేను మందకృష్ణ గారి దగ్గరికి పోయినా విషారదన్ గారి దగ్గరికి పోయినా అదేవిధంగా అద్దంకి దయాకర్ గారి దగ్గర కూడా పోయినా మాలమానాడు చెన్నై గారి దగ్గర పోయినా బీసీ సంఘం కృష్ణన్న దగ్గరకు పోయినా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు కృష్ణన్న దగ్గరకు పోయినా ఎస్టీ సంఘాల దగ్గరికి పోయినా అందరి దగ్గరికి పోయినా ఆయన నా దగ్గరికి ప్రవీణ్ కుమార్ రాలేదని అంటాడండి అంతకన్నా ఘోరమైన అబద్ధం ఇంకొకటి ఉండదు ఈ ప్రపంచంలో ఆయన మీ మీకు ఏమేమి చెప్పిండండి ఆయన సో ప్రవీణ్ కుమార్ని నేను వందసార్లు కలవడానికి ప్రయత్నం చేస్తానని చెప్తాడా ఏమని చెప్పండి చూద్దాం చూపించమని సాక్ష్యం ఆయన సాక్ష్యం చూపించమని చెప్పండి లేకపోతే ఈ రాజకీయాలు వదులుకొని డ్రామాలను వదులుకొని మరి వెళ్ళిపోమని చెప్పండి ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి నిజంగా చెప్తున్నా నీకు ఆ క్లారిటీ ఉండాలి సిన్సియారిటీ ఉండాలి ఇంటిగ్రిటీ లీడర్ అనేటానికి ఇంటలెక్చువల్ హానెస్టీ ఉండాలి ఇంటిగ్రిటీ ఉండాలి ఇంటిగ్రిటీ లేనోడు హానెస్టీ లేనోడు ఆయన ఏం రాజకీయ నాయకుడు అసలు రాజకీయ నాయకుడు అసలు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదు విశారదం కాదు నేను ఇంతమంది ఇంకెద్ద రూపాయలు చెప్పిన రాజకీయాల మీద మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు ముందు రాజకీయాలు మాట్లాడాలంటే నీకు నీ సిద్ధాంతం మీద నీకు కమిట్మెంట్ ఉండాలి నీకు ఇంటిగ్రిటీ ఉండాలి అబద్ధాలు చెప్పవు ఇంత ఓపెన్గా అబద్ధాలు చెప్పేటప్పుడు రాజకీయాన్ని అక్కడ ఐ విల్ షో ద రికార్డ్ ఐ విల్ షో ద ఎవిడెన్స్ దట్ ఐ హ్యావ్ మెట్ యూ విల్ యూ షో ద ఎవిడెన్స్ దట్ యు హ్యావ్ ట్రై టు మీట్ మీరు నన్ను కలవడానికి ప్రయత్నించారని మీరు చెప్పగలరా ఇట్లా తిట్టుకోవడం వల్ల నిమిషం ఇంత ముందు పది సార్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు ఇదే మాట్లాడు మీరు ఇద్దరు తిట్టుకోవడం ప్రత్యర్థులకి బలం ఒకే వర్గం ఒకే వర్గము ఒకే వాదము మీరిద్దరూ ఈ రకంగా చేసుకోవడం వల్ల కలిసి అతనికి ఆయన ఏమంటుండు నేను తమ్ముడు లాంటి అన్న ఆర్ఎస్పి వచ్చాయి మన ఇద్దరం కలిసి పని పనిచేద్దామని ఆయన అంటున్నాడు అవునా అదే ఎన్నిసార్లు అడిగిండు ఎన్నిసార్లు వచ్చిండు ఎన్నిసార్లు వచ్చిండు అండి ఇద్దరికే తెలియాలి మేమైతే నేను చెప్తున్నాగా ఇఫ్ యూ హెస్ ట్రైడ్ ఫార్ మీ ప్లీజ్ ఆస్క్ హిమ్ టు షో ద ఎవిడెన్స్ వన్ ఎవిడెన్స్ అట్లీస్ట్ అసలు అతను ఎవరండి హీ హాజ్ నో రైట్ టు టాక్ అబౌట్ మీ అతనికి అర్హత లేదండి రాజకీయాల గురించి కాన్షిరామ్ గారి పని విధానం గురించి మాట్లాడే అర్హత విశారదన్ గారికి విశారథన్ గారికి లేదు 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 అతనికి అర్హత లేదు అతను రాజకీయ సన్యాసం తీసుకొని వేరే హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవాలి లేకపోతే అడవులకి వెళ్ళిపోవాలి ఈ కెనాట్ టాక్ అబౌట్ పాలిటిక్స్ వెన్ హీ హ్యాస్ నో ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ ఒక ఇంటిగ్రిటీ కావాలి మనిషికి అబద్ధాలు రోజు చెప్పుకుంటా అసత్యాలు చెప్పుకుంటా మాయ మాటలు చెప్పుకుంటా యువతను మత్తులో మంచి వాళ్ళ జీవితాలను నాశనం చేసి అందుకొరికే వాళ్ళ పార్టీలు విపరీతంగా మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు వాళ్ళ ఆ సమూహం నుంచి విపరీతం సార్ ఎన్ని రోజులు మోసపోయినా దయచేసి ఇదొక సైకోల సమూహం దీని గురించి మాకు మాట్లాడుస్తే మాకు మేము మీ దగ్గరికి వస్తామని చెప్పి వాళ్ళు మా దగ్గర వచ్చి పనిచేస్తున్నారండి కానీ వాళ్ళకి వచ్చిన వాళ్ళు ముందు ఒక వార్డ్ మెంబర్ గెలవమని చెప్పండి దాన్ని ఇంతెందుకు రాజకీయం అంటే కాన్షీరామ్ గారి పని మీద కాశీరామ్ గారి పని అబద్ధాలు చెప్పడమా కానిషరావు గారు ఎప్పుడు అబద్దాలు చెప్పండా ఎవరండి అసలు అసలు వాళ్ళ గురించి మీ విలువైన టైం వేస్ట్ చేసుకోకండి రావు గారు ఇంకోసారి అట్లాంటి వాళ్ళ వాయిస్ ఈ ఈ రాష్ట్ర ప్రజలకు వినిపించక్కరండి అంటే నిజంగా ఎందుకు అంటే వీళ్ళకొక ఒక ఒక పాలసీ ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యానికి ఏ ప్రజల ప్రయోజనాల కోసం మనం రాజకీయాలకు వచ్చామన్న లక్ష్యం ఉండాలి ఒక నాలుగు మాటలు నేర్చుకొని మాట్లాడితే అయిపోయిందా అంటే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి నేను వీళ్ళ గురించి నేను ఆన్సర్ చెప్పకూడదు అనుకుని మీకు ఇంత డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను అసలు వీళ్ళు వీళ్ళు మీరు మీర్ గొట్లాడకుంటారు మీరంట అసలు వాళ్ళేవరండి ఇవ ఏ వర్గ ప్రతినిధులు వాళ్ళు ఎవరి కోసం వచ్చారు వాళ్ళు 10000 కిలోమీటర్ల పాదయాత్ర ఇయర్ చేసితే ఏమైనా కిలోమీటర్ల పాదయాత్ర 10000 కిలోమీటర్ల పాదయాత్ర పర్యావసనం చూసిండుగా ఏమైంది మరి వాళ్ళేం పొత్తులకి ఎత్తులకి అట్లా కాదు వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు గొట్లాడతారు కాదు వాళ్ళు 10000 సంవత్సరాలు గొట్లాడిన విశారదన్ అనే వ్యక్తిని తెలంగాణ ప్రజలు కాదు కదా వాళ్ళ ఊరు ప్రజలు కూడా హర్షించారు వాళ్ళ ఇంట్లోనే హర్షించరు పక్కా పెట్టండి వాళ్ళ ఇంట్లోనే హర్షించరు నేను ఓపెన్గా చెప్తున్నాను అందుకొరకు ఆయన అర్జెంటుగా రాజకీయాల నుంచి తప్పు అబద్ధాలు చెప్పడం మానేయి ఈ దే ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలు అవుతున్నారో వాళ్ళలో వాళ్ళలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం మానే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాన్షిరామ్ గారి పేరు ఎత్తుకోవడం మానేయి ఆ మహనీయుడి పేరు ఉచ్చరించే అర్హత నీకు లేదు యూ హ్యావ్ లాస్ట్ దట్ క్రెడిబిలిటీ నైతికత లేదు నోర్ మూసుకో హండ్రెడ్ పర్సెంట్ నోరు మూసుకొని నీకు ఆ నైతికత లేదు నీకు ఆ నైతికత లేదు నేను ఎవరు లైక్ చేయరు అందరు కూడా నేను నుంచి విముక్తి కోరుకుంటున్నారు నేను ఓపెన్ చెప్తున్నా ఇంకొక ప్రధానమైన ప్రశ్న లాస్ట్ క్వశ్చన్ చాలా సమయం అడగండి ఏం కాదు యా ఎనీవే ఇప్పుడు మీరు నాగర్ కర్నూల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఓకే ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ ముందుకు వస్తున్నది సో మేము ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం దానికి మేము అని దాదాపు మెజారిటీ ఓటు బ్యాంక్ నాగర్ కర్నూల్లో మాదిగల ఓటు బ్యాంక్ చాలా కీలకంగా ఉన్నది అక్కడ మందకృష్ణ మాదిగా బీజేపీకి ఓటు అని రేపు క్యాంపెయిన్ చేయబోతున్నారు మొన్న కూడా చేస్తున్నారు ఆయన సో ఇది మీకు ఇబ్బంది కాబోతున్నదా కాదు మాదిగ సమాజం గుర్తిస్తున్నారు నిజంగా నరేంద్ర మోడీ గారికి మాదిగల సమస్య పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో కొండా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కనీసం ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురాలి ఎందుకు సాక్షాత్తు వెంకయ్యనాయుడు గారి కాళ్ళ మీద ఢిల్లీలో రామ్లీలా మైదాన్ జంతర్ మంతర్ దగ్గర కాళ్ళ మీద పడ్డ ఎవరు కన్నీళ్ళతో గారు ఆయన కూడా వెంకయ్య నాయుడు కనకరించలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎందుకు మీరు ఆర్డినెన్స్ తీసుకురాలేదు భూ ప్రివెంటెడ్ ఎవరు ఆపారు మిమ్మల్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ కూడా రకరకాల వర్గాలు ఉన్నాయి ఎస్సీలో ఎందుకు ఆర్డినెన్స్ రాలేదు అక్కడెందుకు వర్గీకరణ జరగలేదు అంటే ఎవరి చెవులలో పూలు పెట్టాలనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు నా బాధ ఏంటంటే మందకృష్ణ అన్నగారు వీళ్ళ చేతిలో పాపం అవుతున్నాడేమో అని నాకు బాధగా ఉంది ఆయనను ఇంతమంది అండి నా పెరేడ్ గ్రౌండ్లో నవంబర్ పదకొండో తారీఖు నాడు పాపం ఆయనను పట్టుకొని ఏడ్పించిండ్రండి అరే ఇంత దాదాపుగా కోటి మంది కోటిన్నర మంది తెలుగు రాష్ట్రాల్లో ఉండే యూనో దళితుల ప్రతినిధి అలా చాలా గొప్ప మందకృష్ణ గారికి ఒక నేమ్ ఉందండి ఒక మాదిగానే ఒక పదాన్ని సర్నేమ్గా పెట్టుకొని అదొక ఆభరణంగా తయారు చేసిన ఒక చరిత్ర మందకృష్ణ గారికి ఉంది ఆ విషయంలో ఒప్పుకోవాలి వారికి నిజంగా ఈ చరిత్రలో ఆయన పేరు అట్లా నిలిచిపోతుంది కానీ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి ముందు ఆయనను పట్టుకొని ఏడ్పించిండు అంటే ఈ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకున్న మీరు ఏడవడానికి పనికి వస్తారా అంటే ఆయన ఏడుచిందంటే ఆయన ఇండివిజువాలిటీ ఆయన ఆయన అనుకునే ఎస్సీ వర్గీకరణ మీదనే ఆయన జీవితం అంత అది నెరవేరుతుందన్న దాంతో ఆయన ఆయన ఆనంద వచ్చి వచ్చింటే ఆనంద భాజపాల్ కాదు అంటే నిస్సహాయత నేనేమంటున్నా అంటే మనం కాంశీరామ్ గారు అక్కడే అంటారు మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా మీరు వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ప్రాధేయపడి ఇంత పరిస్థితి ఉండకూడదు మీరు పాలకులు కండి మీకు అనుకున్నవి మీకే జరుగు మీరు మీరే చేసుకోవచ్చు అవన్నీ వాళ్ళ మీద ఆధారపడి వన్ పర్సెంట్ ఉన్న ఆధిపత్య వర్గాల మీద మీరు ఆధారపడడం ఏంటి అనేది కాన్షిరామ్ గారు అన్నారు నేను మందకృష్ణ అన్న కూడా అదే చెప్పిన అన్నగారు కాన్షిరామ్ గారి విధానం చాలా గొప్పది సో ఆయన మనను పాలకులు అమ్మన్నాడు మనమేమో మనను ఎవరైతే పీడిస్తున్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళతో వాళ్ళ ముందు మొక్కరి వెళ్తున్నాం అది కరెక్ట్ కాదు అందుకో నాగర్ కర్నూలులో కానీ ఇంక తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా ఈ మీరు అన్నట్టుగా వారు బీజేపీకి దగ్గరనే చెప్తారు మందకృష్ణ గారు వచ్చి అంతే కదా అల్టిమేట్ గా ఇప్పుడు బీజేపీకి ఓటేయమన్నారని అంటే మీకు ఓటేద్దు అని చెప్తారు అది ఆ సమాజం నిర్ణయించుకోవాలి మాగర్ మాగరి కన్నుల్లో కానీ ఇంకెక్కడైనా ఉండే ఈ సమాజం అంతా నిర్ణయించుకోవాలి సో ఏంటి సార్ మీ నెక్స్ట్ టార్గెట్ ఎంపీ అవడం చట్ట సభలో కూర్చోవడం అంతేనా సార్ బహుజనులకు నిఖార్సైన గొంతుకగా బహుజనుల కోసం ఉండడం అని అంతే ఎంపీ ఎమ్మెల్యే ఏదో ఒకటి నిఖార్సైన గొంతుగా రాజీ పడకుండా వాళ్ళ కోసం చట్ట సభల్లో పోరాటం చేయాలనేది ఒక అలాగే అల్టిమేట్గా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఎంపీ ఎలక్షన్స్ ఇంకొక వన్ ఇయర్లో తెలిసిపోతుంది దాని తర్వాత మా ప్రస్థానం కొనసాగుతుంది కానీ ప్రతిసారి కూడా కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదో ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో ఓట్ బ్యాంక్తోనే సంతృప్తి పడకుండా ఓ నేను నాలుగు వేల ఓట్లు వచ్చినాయి తర్వాత ఈసారి ఐదు వేల ఓట్లు వచ్చినా ఆరు వేల ఓట్లు వచ్చిన దాంతో సంతృప్తి పడకుండా ఒక పెద్ద ఎత్తున మాకు ఇంత పెద్దగా ఓట్లు వచ్చినాయి మా వ్యూహం మార్చుకున్నాం అన్న దాంతో మేము చట్టసభలో కూర్చున్నాం ఉన్న సంతృప్తి ఉంటే డెఫినెట్ గా బహుజన సమాజ్ పార్టీకి బహుజన వాదానికి దక్షిణ భారతదేశంలో ఒక చోటు దొరికినట్టు సెనివే థ్యాంక్ యూ సార్ సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు